Hare Krishna. So happy, happy Radhashmi to all of you. So Irozu Chala Shubhapradamaina Rozu, Radharani Avirbhavinchina Rozu. Irozu Manaki Chala Chala important day. Manandarki Telsu Krishnudu Kaina Radharani Chala Dayato Kaligi Untaro. So ఆవిడ షీఈస్ ఏ యూనివర్సల్ మదర్ అన్నమాట. సో ఈరోజు మంచి అవకాశము మనం రాధారాణిని వేడుకోవాలి. ఆవిడ ఒక కృప, ఆవిడ ఒక పర్మిషన్ లేకపోతే మనం కృష్ణుడి దగ్గరికి వెళ్ళలేము. సో తొందరలోనే మన అందరూ బృందావన్ వెళ్ళాలనుకుంటున్నాము. సో ఈరోజు చాలా ఇంపార్టెంట్ డే. ఈరోజు బాగా బటరింగ్ చేస్తే రాధారాణికి అప్పుడే బృందావన్కి అలౌడ్ అవుతుంది. బృందావన్ వెళ్ళాలంటే మనం టికెట్ కొన్ని వెళ్ళలేము. రాధారాణి పర్మిషన్ ఉంటేనే బృందావన్లో ఎవరైనా అడుగు పెట్టగలుగుతారు. అయితే భగవద్గీత 4.9లో కృష్ణ అంటున్నారు, జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యోవేతి తత్వతః త్యక్త్వ దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. ఎవరైతే నా లీలల్ని అర్థం చేసుకుంటారు, దాని దివ్యతనాన్ని అర్థం చేసుకుంటారు, వాళ్ళు ఈ దేహాన్ని త్యాగం చేసిన తర్వాత తిన్నంగా నా దగ్గరకు వచ్చేస్తారు. సో చాలా సింపుల్, భగవంతుడి తాలూకా లీలల్ని అర్థం చేసుకోవాలి అంతే కదా. సో భగవంతుడి తాలూకా లీలల్ని అర్థం చేసుకోవాలంటే భగవంతుడి తాలూకా లీలలు వినాలి, చూడాలి కదా. అండ్ వినాలి చూడాలి, అది ఆసక్తికరంగా ఉంటేనే దాన్ని వినగలుగుతాము, చూడగలుగుతాము. సో మొత్తం మీద ఈ భగవంతుడు చేసిన ఈ లీలలంతా మన అందరికీ తిరిగి గోలోక బృందావని వెళ్ళిపోవడానికే, లేదంటే అసలు ఆయనకు అవసరం లేదు. భగవద్గీతలో కృష్ణుడు ఊరికే అంటారు, నేను భక్తుల్ని కాపాడడానికి వచ్చాను. కానీ భక్తుల్ని కాపాడడానికి ఆయన వచ్చే అవసరం లేదు. చాలాసారి మనం చర్చిస్తూ ఉంటాము, సుదర్శన చక్రాన్ని పంపిస్తే చాలు, అంబరీష్ మహారాజ్ని అలానే కాపాడుకున్నారు. అలానే అంటారు ధర్మాన్ని స్థాపించడానికి అక్కడ కూడా భగవంతుడు అవసరం లేదు. శ్రీల ప్రభుపాదని పంపిస్తే ఎంతోమంది వేలాది మంది భక్తుల కింద మారిపోయారు. అలానే పొండ్లే ఆ రాక్షసుల్ని చంపదామంటే కూడా ఈ కరోనా మనం చూస్తున్నాం, సరిపోయింది, ఒక్క కరోనా చాలు, ఇంకెవరు అవసరం లేదు. సో అలా అయితే ఎందుకు వచ్చారు? సో వైష్ణవ ఆచార్యులు అంటున్నారు ఆయన ఎందుకు వచ్చారంటే, భగవద్ధామాన్ని మనం తిరిగి వెళ్ళాలంటే ఒకే ఒక మార్గం, మన్మనాభవ మద్భక్తో మధ్యాజీమాం నమస్కరు మమే వైశ్యసి యుక్తవైవం ఆత్మా నా మత్పరాయణ. మన భగవంతుడు పరాయణగా ఉండాలి, ఆయన్ని తలుచుకుంటూ ఉండాలి, ఆయన్ని గుర్తుపెట్టుకుంటూ ఉండాలి, ఆయన మన మనసులో ఉండాలి, ఆయన గురించి ఆలోచించాలి, ఆయన గురించి మాట్లాడాలి, ఆయన పట్ల ఆసక్తి పెంచాలి. ఇదంతా చెయ్యాలంటే ఆయన ఏదో ఒక ఆసక్తికరమైన లీలలు చూపిస్తేనే మనం ఏం చేయగలుగుతాము. సో అందు గురించి కావాలని లీలలు ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఆయనకు అవసరం ఏంటి అని గోలోక బృందావన్లో ఈ లీలలు ఎప్పుడో కొనసాగుతూనే ఉంటున్నాయి. ప్రత్యేకంగా కిందకొచ్చి లీలలు ఎందుకు చూపిస్తున్నారంటే మనకేదో మ్యాటర్ ఇవ్వడానికి. ఇప్పుడు అంటున్నారు మనసులో నన్ను ఉంచుకుంటే ఎలా ఉంచుతాం? ఇప్పుడు ఈ లీలలు ఉంటే ఊరికి దాన్ని మళ్ళీ 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 గుర్తు చేస్తుంటే మనకు ఎంతో ఆనందంగా ఉంటుంది. సో దాని ప్రూఫ్ ఏంటంటే రిజువు శ్రీమద్ భాగవతం 11వ క్యాంటోలోనే ఒక శ్లోకం వస్తుంది. 11వ క్యాంటో ఫస్ట్ చాప్టర్ శ్లోక్ నెంబర్ 6 and 7. ఎప్పుడైతే భగవంతుడు నిజధామాన్ని తిరిగి వెళ్ళిపోతారో అక్కడ ఒక మాట అన్నారు సుఖదేవ గోస్వామి. ఎప్పుడైతే భగవంతుడు అనుకున్నారో వీళ్ళకి కావాల్సిన మ్యాటర్ అంటే సరిపోయినట్లు లీలలు చూపించేశాను, ఈ లీలల మీద మెడిటేట్ చేసి వాళ్ళు తిరిగి నా ధామానికి వచ్చేయగలుగుతారని ఎప్పుడైతే ఆయనకి సాటిస్ఫై అయిపోయారు, అప్పుడు ఆయన డిజైర్డ్ డెస్టినేషన్ ఎక్కడైతే ఆయన వెనక వెళ్ళాలనుకున్నారు అక్కడికి ఆయన ప్రయాణం మొదలు పెట్టారు అని సుఖదేవ గోస్వామి అక్కడ చెప్పారు. సో దాని అర్థం ఏంటంటే కావాలని కృష్ణ ఈ లీలలు ఇచ్చారు. ఎప్పుడైతే ఆయన అనుకున్నారు ఓకే ఇంకా సరిపోయింది, ఈ లీలలు వారికి సరిపోతుంది, దీని మీద వాళ్ళు మెడిటేట్ చేసుకుంటారు అని ఎప్పుడైతే ఆయన అది సాటిస్ఫై అయిపోయారు అని నిజధామానికి వెళ్ళిపోయారు. సో అందు గురించి మళ్ళీ మళ్ళీ మనకు అవసరం ఈ కృష్ణ లీలలు, ఈ రాధారాణి కృష్ణతో అయిన లీలలు, యశోదా దామోదర్ లీలలు, ఇది మళ్ళీ 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 మనం వెళ్ళాలి. అంటే ఒకసారి వినేశామంటే నాకు ఈ లీల తెలుసు అనేది కాదు, స్వాదు స్వాదు పదే పదే. ఎవరైతే భక్తులు ప్రతిసారి వినినప్పటికీ వాళ్ళకి ఏదో కొత్తగానే ఉంటుంది. అవునా, వెన్న దొంగిలించాడా కృష్ణ, ఏదో ఎప్పుడూ వినలేని మాటల లాగా చూస్తారనమాట. అవునా, కాళీయదమన చేశారా, అవునా ఇలా దేనుకాసురు ఇలా ప్రళంబాసుని బలరాముడు చంపారా అని ఆసక్తికరంగా వింటారు. ఎందుకంటే భక్తులకి తెలుసు ఎన్నిసారి అయితే ఆ కథలు వింటూనే ఉంటున్నారు. ఆ కథలు ఎప్పుడైతే కర్ణ రంధ్రాల నుంచి లోపలికి వెళ్ళిపోతున్నాయి, అక్కడి నుంచి హృదయం లోపలికి వెళ్ళిపోయి అక్కడ హృదయాన్ని పరిశుభ్రం చేస్తూ మనకి కృష్ణుడికి దగ్గర తీసుకుని వెళ్తుంది ప్రతిసారి వినినప్పటికి అనమాట. సో ఈరోజు ప్రత్యేకంగా రాధారాణి లీలలు విందాము. ఎందుకంటే ఈరోజు రాధాష్టమి,
రాధారాణి గురించి మనం పెద్దగా మాట్లాడకూడదు, ఎందుకంటే రాధారాణి ఒక తత్వాన్ని మనం అర్థం చేసుకోలేము. అది చాలా డీప్ సబ్జెక్ట్ మ్యాటర్ అండ్ అది మనకి అర్హత లేదు ఆ టాపిక్ని మనం డిస్కస్ చేయాలి అంటే. ఎందుకంటే కృష్ణుడు స్వయంగానే అంటున్నారు, ఇప్పటి వరకు నేనే అర్థం చేసుకోలేకపోయాను, రాధారాణి ఎవరు? సో కృష్ణుడే అర్థం చేసుకోలేకపోయారు, అలాంటప్పుడు మనం ఎలా అర్థం చేసుకోగలుగుతామన్నమాట. కానీ కూడా ఈరోజు ఈ ఈ సందర్భం కానీ ఎంతో కొంత రాధారాణి లీలలు మనం అర్థం చేయడానికి ప్రయత్నిస్తాం. కానీ ఎక్కడైనా ఈ లీలలు వినేటప్పటికీ సాధారణ భౌతిక ప్రపంచంలో ఉన్న అమ్మాయిల అబ్బాయిల ఒక అఫైర్స్ ఎలా ఉంటాయి అలా దాని గురించి ఆలోచించుకుంటా ఇది దివ్యమైన, ఎందుకంటే రాధారాణి అండ్ కృష్ణుడికి ఎటువంటి భేదం లేదు. రాధాకృష్ణ ఏక ఆత్మ ద్విదేహ ధరే, అంటే ఒక్కరే వాళ్ళు, కాకపోతే అనన్య లీల ఆస్వాదించడానికి కావాలని వాళ్ళు రెండు విడిపోయారు, కానీ వాళ్ళు ఒక్కరే అనమాట. సో వాళ్ళకి ఎటువంటి భేదం లేదు. సో ఈరోజు ఒకవేళ నేను నా చేతులతో ఆడుకున్నా ఏం చేసినా కూడా అది మీకేం సంబంధం లేదు, ఇది నా చేతులు, నేను ఎలా కావాలి ఎలా చేసుకుంటాను. అలానే రాధారాణి అంటే కృష్ణ తాలూకా భాగము, కృష్ణ తాలూకా లెఫ్ట్ సైడ్ నుంచి ఆయన ఆవిర్భావించారు. సో కృష్ణుడు ఆవిడతో లీలా చేసుకున్నా, మాట్లాడినా, నవ్వినా, ఆటలాడినా కూడా దానిలో పెద్ద ఆబ్జెక్షన్ చేసే అవసరం అనేది లేదు. సో రాధారాణి అంటే కృష్ణ తాలూకా లాదిని శక్తి, కృష్ణుని ఆనందాన్ని ప్రసాదిస్తుంది. కృష్ణ కావాలని రాధారాణిని సృష్టించారు ఆయన ఆనందాన్ని ఆస్వాదించడానికి. ఎందుకంటే ఎవరైనా ఒక్కరు ఎలా ఆనందిస్తారు, ఇద్దరు ఉంటే ఏదో మాట్లాడుకుంటారు. సో ఇలా రాధారాణిని ఆయన సృష్టించారనమాట. సో సృష్టించడమే కాదు, కృష్ణుడికి రాధారాణి ఎంత ప్రియంగా ఉన్నారంటే ఆయన చాలా సందర్భాల్లో క్లియర్గా చెప్పారు, ఎవరైనా నన్ను పొందాలనుకుంటే రాధారాణి ద్వారానే రావాలి, లేదంటే మీకు ఎటువంటి ఛాన్స్ లేదు. ఇక్కడ భవిష్యోత్తర పురాణంలో అంటున్నారనమాట, ఓ నారద, కృష్ణుడు నారదతో మాట్లాడుతున్నారు, నీకు నా దయ కావాలా? అయితే అవును స్వామి కావాలి. అయితే నువ్వు రాధారాణికి పూజించు, అంతే సింపుల్గానే, నువ్వు రాధారాణిని పూజిస్తే నువ్వు నన్ను చేరగలుగుతావు. మళ్ళీ అన్నారు బ్రహ్మ వైవర్త పురాణంలో, కృష్ణుడు స్వయంగా అంటున్నారు, ఓ నారద, ఎవరైనా ఒకసారి రా అని అన్నారనుకోండి, రాధా కాదు ఊరికి రా అన్నారనుకోండి, అలాంటి వాడిని వెంటనే నేను ప్రేమ భక్తిని ప్రసాదించేస్తాను. అండ్ అలా తర్వాత ఆయన ధాని అన్నాడంటే ఇంకా సరిపోయింది, అతను వెనక వెనక నేను వెళ్ళిపోతాను, తను ఎక్కడికి వెళ్తే అలా తను వెనక వెళ్ళిపోతాను, తనకి దాసుడుగా మారిపోతాను అని కృష్ణుడు అంటున్నారనమాట. అలానే మరి నారద పురాణంలో అంటున్నారు, సత్యం సత్యం పునా సత్యం, సత్యం ఏవా పునా పునా, వినా రాధా ప్రసాదేన మత్ ప్రసాదేన విద్యతి అని చెప్పేశారు. సత్యం సత్యం పునా సత్యం, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇదే నిజం ఇదే నిజం, మీరు బాగా ఆలకించండి. రాధారాణి ఒక కృప లేకపోతే నా కృప దొరకడం కష్టం కష్టం కష్టం, కృష్ణుడు చెప్పేశారనమాట. సో అందుగురించి మనం రాధారాణిని ప్లీజ్ చేయాలి, రాధారాణిని సేవని అందించాలి. రాధారాణి యాక్చువల్గా బహిరంగ ఎక్స్టర్నల్గా మనం అంటాం అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం, కానీ లోపల ఏంటంటే మన అంతర్జాతీయ రాధారాణి చైతన్య సంఘం. రాధారాణి ద్వారానే మన ప్రతి సేవ, మనం ఈ పువ్వులు మాలా కూడా కృష్ణుని ఆఫర్ చేస్తే రాధారాణి ద్వారా ఆఫర్ చేస్తాం, ప్రతిదీ రాధారాణి ద్వారానే మనము అప్రోచ్ అవుతాం అనమాట. అందుగురించి మన మెయిన్ మంత్రము ఏదైతే మనం మంత్ర చాంటింగ్ చేస్తాం దాంట్లో కూడా రాధారాణి, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. హరే అంటే ఎవరు? చాలా ప్రభుపాద ఎంత చక్కగా ఒక ప్లేస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, హరా మదర్ హరా, షీఈస్ వెరీ మర్సిఫుల్, ఆవిడ మదరు అమ్మ. సో హర అనేది రాధారాణి, రాధారాణిని మనం పిలుస్తున్నాము. సో ఓ రాధారాణి, ఓ కృష్ణ, మీ సేవలో మమ్మల్ని నియుక్తం చేయండి, మమ్మల్ని మీ సేవలో మీరు ఎంచుకోండి, మమ్మల్ని మీ సేవలో పెట్టండి అని. సో ఈరోజు మనం ఏం చేద్దామంటే రాధారాణికి చాలా దివ్యమైన గుణాలు ఉన్నాయి. ఎలా అయితే మనం ఒక్కసారి కృష్ణ తాలూకా 64 క్వాలిటీస్ చర్చించామో, ఈరోజు మనం రాధారాణి తాలూకా 25 క్వాలిటీస్ చర్చిస్తాము. సో వన్ బై వన్ ఈ క్వాలిటీస్ తాలూకా సంస్కృత్ పేరు చెప్తాను, అండ్ తర్వాత దీనికి సంబంధించిన ఒక లీల గురించి మనం చర్చిద్దాము. సో కృష్ణుడికి 64 ఉన్నాయి, రాధారాణికి 25 ఉన్నాయి, కానీ ఆ 25 బాంబ్ లాగా ఉన్నాయి. 25th క్వాలిటీలోనే ఏంటంటే ఆ 25th క్వాలిటీ కృష్ణుడు ఎప్పుడు రాధారాణి ఆధీనంగా ఉంటారు. సో అక్కడికే ఆయనకి న్యూమరికల్గా ఎక్కువ ఉన్నప్పటికైనా ఆయన రాధారాణి కిందే ఉన్నారనమాట. సో ఈ లీలలో ఈ ఈ క్వాలిటీస్, ఈ రాధారాణి యొక్క గుణాలు ఎక్కడ ఉన్నాయంటే చైతన్య చరితామృత మధ్య లీల చాప్టర్ 23 వర్స్ నంబర్ 87-91, తర్వాత ఉజ్వల నీలామణిలో కూడా ఉన్నాయి, తర్వాత టీచింగ్స్ ఆఫ్ లార్డ్ చైతన్య 147లో కూడా ఈ గుణాలు విశదీకరించి చెప్పడం జరిగింది. సో రాధారాణి 25 క్వాలిటీస్ గురించి చర్చిద్దాము. ఫస్ట్ క్వాలిటీ మధుర, మధుర
రాధారాణి చాలా మధురంగా చాలా తీయగా ఉంటారనమాట. సో తీయగా అంటే ఊరికే చూడడానికే కాదు, ఆయన ఆవిడ ప్రతి గుణంలో తీయగా ఉంటారు. ఆవిడ మాట్లాడే విధానం, ఆవిడ పాటలు పాడే విధానం, ఆవిడ వ్యవహరించే విధానం, ఆవిడ పరస్పర భక్తులతో గోపికాలతోని మాట్లాడే విధానము చాలా తీయగా ఉంటుంది. ఇంకా మధురే కాదు, ఇక్కడ అంటారు అతి మధుర, చాలా ఎక్స్ట్రా ఎక్స్ట్రా స్వీట్ అనమాట రాధారాణి. సో ఆవిడ ఒక వ్యవహారం చాలా తీయగా ఉంటుంది. యాక్చువల్గా ఇది భౌతిక ప్రపంచంలో మనం చాలాసారి గమనిస్తాము, కొందరు చూడ్డానికి చాలా అందంగా ఉన్నప్పుడు ఎప్పుడైతే మనం వాళ్ళకి దగ్గర వెళ్ళి మాట్లాడితే మనం ఆశ్చర్యపోతాము. మేబీ వాళ్ళు చూడ్డానికి అందంగా ఉన్నప్పటికైనా వాళ్ళ స్వభావం చాలా క్రూరంగా ఉండొచ్చు. కొందరు స్వభావం చాలా మంచిగా ఉండొచ్చు కానీ చూడ్డానికి మంచిగా ఉండకపోవచ్చు. కానీ చాలా రేర్గా మనకు అలా ఎవరైనా కనిపిస్తారు, ఎవరైతే చూడ్డానికి కూడా అందంగా ఉంటారు అండ్ లోపల కూడా చాలా అందంగా ఉంటారు, బ్యూటిఫుల్ ఇన్సైడ్ అండ్ బ్యూటిఫుల్ అవుట్ సైడ్. సో అలాంటి రాధారాణి చాలా అందంగా అంటే ఊరికే చూడ్డానే కాదు, ఆవిడ వ్యవహారం కూడా చాలా తీయగా, అందరితో చాలా మంచిగా మాట్లాడతారు. అండ్ ఆ తీయని స్వభావమే కృష్ణుడిని ఆవిడ పట్ల ఆకర్షిస్తుంది. సో మనం నేర్చుకోవాల్సిన గుణపాఠం ఏంటంటే భక్తులుగా మన వ్యవహారము కూడా అందరితో తీయగా ఉంటే మనం రాధారాణి తాలూకా కృష్ణ తాలూకా కృపని మన వైపు ఆకర్షించగలుగుతాము. సో మన స్వభావం, మన మాటలు, మన వ్యవహారం ఎంత బాగుండాలి అంటే ఊరికే నేను 40 మాలలు చేసేసుకుంటున్నాను, నేను చాలా రకమైన చాలా శాస్త్రాలు చదువుతున్నాను అని నేను కృష్ణుడిని ఆనందపరచగలుగుతానంటే కాదు. మన స్వభావం పరస్పర భక్తులతో ఎలా ఉంది అది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మనం భక్తులతో క్రూరంగా వ్యవహరిస్తున్నామంటే ఆ 64 మాలలు కూడా కృష్ణుని ఆనందపరచదు. కానీ మనం భక్తులతో మంచిగా వ్యవహారం చేస్తూ, వైష్ణవ సేవ చేస్తూ, మన ఒక స్వభావంలో, మన ఒక వ్యవహారంలో, మన ఒక నడవడికలో వినయం అనేది ఉంటే అది కృష్ణుడు చాలా మెచ్చుకుంటారు. రాధారాణి ఎంత మధురంగా ఉంది దానికి ఒక రుజువుగా నేను ఒక మంచి పాస్ట్ టైం చెప్తాను. చమత్కార చంద్రిక నుంచి విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ రాసిన పుస్తకంలోనే, అంటే అక్కడ యశోదమాత కూడా అది ఒప్పుకుంటున్నారు. ఆవిడ ఫ్రాంక్ గానే, రాధారాణిలాగా మధురంగా తీయగా ఎవ్వరు ఉండరు, ఆవిడ నాకు చాలా ఇష్టమని. సో ఒకరోజు పొద్దున ఏమవుతుందంటే యశోద మహారాణి ఒక పెద్ద బాక్స్ తీసుకున్నారనమాట. ఆ బాక్స్లో అన్ని రకాలమైన వస్తువులు పెట్టుకుంటున్నారు, మంచి శారీస్, కొన్ని పర్ఫ్యూమ్స్, ఏదేదో పెట్టుకున్నారు, గంధము. సో కృష్ణుడు వచ్చేసి, ఎవరికమ్మా ఇదంతా ప్యాక్ చేస్తున్నావంటే, ఎవరైతే నాకు చాలా ప్రియము, నా హృదయానికి చాలా దగ్గరున్నారు వాళ్ళ కోసం పెట్టుకుంటున్నారు అంటే, వెంటనే కృష్ణ అయితే నాకు బలరామ్కి పెట్టుకుంటున్నారా అంటే, నేను అలా చెప్పానేంటి, ఎవరైతే నాకు చాలా ప్రియంగా ఉన్నారు. అలా ఎవరు అంత ప్రియంగా ఉన్నారు, మేమే కదా మీకు చాలా ప్రియంగా ఉన్నారంటే, యశోదమాత నవ్వుతున్నారు. అయితే నీకెందుకు, నువ్వు వెళ్ళి ఆడుకో, నా పని నేను డిస్టర్బ్ ఎందుకు చేస్తున్నావు అంటే, కృష్ణుడు పట్టుకున్నారనమాట, చెప్పే వరకు నేను కదలను, ఎవరి కోసం ఇది వెళ్తుంది. అప్పుడు యశోదమాత ఇంకా కృష్ణుడికి నొప్పి పెట్టకుండా, బ్రహ్మ నా మీద చాలా దయ చూపించి పూర్వంలో నేను చేసిన మంచి కర్మాల ఫలితం వల్ల నీలాంటి మంచి అబ్బాయికి నా కొడుకుగా ఇచ్చారు. అప్పటికి కృష్ణ చాలా హ్యాపీ, ఓకే, కానీ ఇంకొక అమ్మాయి కూడా ఉంది ఎవరైతే నాకు చాలా ప్రాణప్రియంగా ఉంది, ఆవిడ ఎవరంటే రాధారాణి. సో అక్కడ ఒక ఉపమానం ఇస్తారు, ఆవిడ ఒక ఎగ్జాంపుల్, ఎలా అయితే కర్పూర దీపము వెలిగించినప్పుడు మన కళ్ళుకి ఎంత ప్రశాంతంగా ఉంటుంది, అలానే రాధారాణిని నేను చూస్తే నాకు అంత హాయిగా ఉంటుంది, ఆవిడ అంత మంచి లక్షణాలు కలిగి ఉన్నది ఆవిడి అని కృష్ణుడితో చెప్తున్నారన్నమాట. అయితే ఆవిడ కోసం ఇదంతా ప్యాక్ చేస్తున్నానని. సో ఎప్పుడైతే అంత ప్యాకింగ్ చేస్తూ ఉంటే అక్కడ ఇంకొక గోపి వచ్చేసి, యశోదామాత మిమ్మల్ని పిలుస్తున్నారు అంటే, గోల్డ్ స్మిత్ కన్సారి వచ్చారు అమ్మ మిమ్మల్ని కలవడానికి అంటే, ఆవిడ అయితే సరే అని వెంటనే ఆవిడ బయటికి వెళ్తారు కన్సారితో మాట్లాడడానికి. ధనిష్ఠతో చెప్తారనమాట, ఈ అయిపోయింది ఆల్మోస్ట్ నేను చేసేసాను, చివరికి ప్యాకింగ్ ఫైనల్గా చేసే ఆవిడ బయటికి వెళ్ళిపోతారు. కృష్ణుడు ఇప్పుడు వచ్చేసి ధనిష్ఠకి, ఏంటది ప్యాకింగ్ నీకు అర్థమవ్వలేదు, ఇప్పుడు ఏం చేయాలి, అని తీ, బయట తీ, నేను వెళ్తాను లోపలికి, నేనే పెద్ద గిఫ్ట్ ఆవిడకి, ఇంకే గిఫ్ట్ ఆవిడకి అవసరం లేదంటే, ధనిష్ట ఇంకేం చెప్తాను, సరే నువ్వు ఎలా చెప్తే అలానే. ఇప్పుడు మొత్తం తీస్తారు ఆ గంధము బట్టలు అన్నీ తీసి కృష్ణుడు లోపలికి వెళ్ళిపోయారు. లోపలికి వెళ్ళిపోయి ఇంకా క్లోజ్ చేసే అంటే ఇంకా ధనిష్ట ప్యాక్ చేసేసారనమాట డబ్బా. అప్పటికి యశోదమాత బయటికి లోపలికి వచ్చేసారు. అయితే అయిపోయిందా ధనిష్ట అంటే, సూపర్ ప్యాకింగ్ అయిపోయింది అమ్మా అని చెప్పారు. అప్పుడు ఇంకా అక్కడ అభిమన్యు వచ్చాడనమాట, రాధారాణి తాలూకా భర్త.
నంద మహారాజుతో ఏదో మాట్లాడుతూ అక్కడికి వచ్చి జశోదమాతకి దండం పెట్టినప్పుడు, ఇగో అభిమన్యు, నీ భార్య కోసం, నాకు ప్రియమైన రాధ కోసం పెద్ద డబ్బాని తయారు చేశాను, దాంట్లో అన్ని ఆభరణాలు అన్నీ ఉన్నాయి, కాకపోతే చాలా కాస్ట్లీగా ఉన్నాయి, ఊరికి ఎవరి చేత నేను పంపించలేను, నీ నెత్తి మీద నువ్వు తీసుకొని వెళ్ళాలి, కరెక్ట్గా రాధారాణి గది లోపలే పెట్టాలి, ఇంకెక్కడికి పెట్టొద్దు, ఎందుకంటే ఖరీదైన వస్తువులు. ఇతను చాలా హ్యాపీ అయిపోయి, సరేనమ్మా మీరు ఎలా చెప్తే అలానే, ఎప్పుడైతే ఆ డబ్బాని పైన తీసుకొని పెట్టినప్పుడు ఎంత బరువుగా ఉంది, కానీ తన మనసు చాలా ఆనందంగా ఉంది, అమ్మ ఇంత ఇచ్చేసారు, ఇంత బంగారం, ఇంత బట్టల అసలు మోసుకోలేకపోతున్నాను, ఇంత బరువుగా ఉంది ఏంటి అని. కానీ దారంతా తనకి ఎక్కడ అంటే అబ్బాయి ఇంకా నేను మోసుకోలేనని అనిపించలేదన్నమాట, చాలా ఆనందంగా అనిపిస్తుంది. తన మనసులో అనుకుంటున్నాడు, మామూలుగా ఏ లగేజ్ మోసుకున్నాను కూడా అమ్మాయా అని అనిపిస్తుంది, కానీ ఇదేంటి ఎంత మోసుకొని వెళుతూ ఉంటే అంత ఆనందంగా అనిపించేస్తుంది అని. అయితే వైష్ణవ ఆచార్యులు అంటారు, తనకి ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, బాబు నువ్వు ఎవరిని పట్టుకొని వెళ్తున్నావు, నీ నెత్తి మీద ఎవరైతే మొత్తం ప్రపంచానికి ఆనందాన్ని కలిగిస్తారు, ఆ సచ్చిదానంద ఘన భగవాన్ని నువ్వు తీసుకుని వెళ్తున్నారు, ఎవరైతే స్వామివారిని స్వయంగా అలా తాకుతారో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది, అయితే అలా నృత్యం చేసి తీసుకొని వెళ్ళిపోతున్నారు ఆనందంగాని. మొత్తం మీద ఇంటికి చేరినప్పటికీ అక్కడ జటిల, ఏంటి ఏం తీసుకువచ్చావంటే, మళ్ళీ రాధారాణి కోసం బంగారము, బట్టలు, అన్నీ ఖరీదైన మాణిక్యాలు ఎన్నెన్నో పంపించారంటే, నాకెందుకు ఇదంతా, మళ్ళీ మేము మోసుకోలేము, పైగలి రాధారాణి గదిలో పెట్టే అన్నారన్నమాట. రాధారాణి గదిలో పెట్టినప్పటికీ అక్కడ సఖీలందరూ ఉన్నారు, లలిత, విశాఖ, చంపకలత, చిత్ర, తుంగవిద్య, ఇందులేఖ, రంగదేవి, సుదేవి అందరూ ఉన్నారనమాట. ఏంటి ఇది అంటే ఏదో యశోదామాత గిఫ్ట్ పంపించారు అని చెప్పేసి ఆయన బయలుదేరిపోతారనమాట. వీళ్ళు ఇంకా రాధాతో చలో తీద్దాం, ఏమేమి పంపించారు మనం అందరు పంచుకుందాము, హాఫ్ నువ్వు హాఫ్ నేను అని ఇంకా అలా అనుకున్నప్పటికీ, ఎప్పుడైతే లలిత డబ్బాని తీసింది, ఏంటి ఈ కోతి బయటకు వచ్చాడనమాట, నేనే మీ గిఫ్ట్ అని. అప్పుడు అంతా తల కొట్టుకున్నా, నువ్వెక్కడి నుంచి వచ్చేసావు, నీకేం సంబంధం, అంటే నేనే మీకు గొప్ప గిఫ్ట్, ఇంకేం కావాలి మీకు అని. అప్పుడు ఇంకా లలిత చాలా స్మార్ట్ కదా, ఆవిడ మాటలు ఇంకా చాలా బాణంలా ఉంటాయన్నమాట, అందుకోసం గోపిలందరికీ ఈ గురువు అంటే లలితాదేవి అనమాట. ఆవిడ మొదలుపెట్టింది, నువ్వేం బంగారం మాకు, నువ్వు పెద్ద బరువు మాకు, అయితే మాకు పంపించిన విలువైన ఆ గిఫ్ట్స్ని అంతా నువ్వు దొంగలించేసి ఇప్పుడు నువ్వు వచ్చావా, ఇప్పుడుకిప్పుడు దొంగ, మా వస్తువులు మాకు ఇవ్వలేదనుకో, తిన్నంగా పట్టుకొని నీకు జటిలాకి అప్పచెప్తాము, అప్పుడు నువ్వు జటిల మాట్లాడుకుంది అనమాట. అప్పుడు కృష్ణుడు, ఆగండి, ఏంటిది, నేను ఒక అమాయకమైన అబ్బాయి, నాకు అసలు ఏమీ తెలియదు, మా అమ్మగారు ఇలా ప్యాక్ చేస్తూ ఉండే తను మంచి వాసన మోస్తుందని జస్ట్ లోపలికి వెళ్ళి చూశాను, ఏంటి వాసన ఎక్కడి నుంచి వస్తుందంటే, ఎవరో ఒక్కరు అంటే మంచి వాసన ఉంది, అలా చూస్తూ నిద్రపోయాను, ఎవరో ఒకరు క్రూర మనిషి నన్ను డబ్బా క్లోజ్ చేసి ఇక్కడ తీసుకొని వచ్చేసారు, నాకు నా పరిస్థితి మిమ్మల్ని అర్థం చేసుకోలేక నన్ను దొంగ అంటారేంటి అంటే, నువ్వు అలానే మాట్లాడతావు అంటే, లేదు గోపికాలు, మీరందరూ ఇక్కడ న్యాయం చేయండి, నేను అసలు ఏమి, నా తప్పు అసలు ఏమీ లేదు అని వీళ్ళు వాళ్ళు వాదిస్తూ ఉంటే చివరికి కృష్ణుడు కోపం వచ్చి, నాకు అర్థమైంది, మీరందరూ మాట్లాడే విధానంతో నాకు ఏమర్థమైందంటే, మీరందరూ ప్లాన్ చేసుకున్నారు కావాలని, జబర్దస్తిగా నన్ను ఇక్కడ తీసుకురావాలని ఈ రాధాయే చేసి ఉంటుంది, తన భర్తతో చెప్పి ఉంటుంది, ఇగో చాలా రోజులు అయింది కృష్ణుని చూడలేదు, ఎలాగో జబర్దస్తిగా తీసుకోరా అని ఇదంతా చేశారనమాట, నాకెందుకు, నేనెందుకు రావాలి మీ ఇంట్లో, నా బోల్ పనులు ఉన్నాయి అని. మొత్తం మీద సరే అయితే మీరేం న్యాయం చేస్తే అదే నాకు న్యాయం, ఒకవేళ నేనే తప్పు చేశానని అనుకున్నానంటే, మీ యొక్క చేతులు కూడా పెద్ద సాకెళ్ళలాగే ఉన్నాయి, మీ చేతులతో నన్ను కట్టేసి ఇక్కడే 3 రోజులు ఉంచండి, ఇంకేం చేస్తాం, ఉండిపోతాను ఇక్కడే, ఇంకేం చేస్తాను ఉండిపోతాను అని అన్నారనమాట. అప్పుడు ఇంకా అందరూ నవ్వు అనమాట. సో అలా రాధారాణి ఎంత మధురంగా ఉంటారంటే, జశోదామాత కూడా ఆవిడని ఎంత ప్రేమిస్తారో, ఎవరికో కాన కూడా రాధారాణి కోసం పీరియాడికలీ రెగ్యులర్గా ఏదో ఒక గిఫ్ట్స్ పంపిస్తూ ఉంటారనమాట. సో ఇలా రాధారాణి యొక్క స్వభావం, ఆవిడ చాలా చాలా మధురంగా ఉంటారు. నెక్స్ట్ క్వాలిటీ నిత్య కిషోరి నవ్వ వయహ, అంటే ఆవిడ ఎప్పుడు చిన్న అమ్మాయిలాగే కనిపిస్తుంది. సో రాధారాణికి ఎప్పుడు వయసు అవ్వదు, ఈ భౌతిక ప్రపంచం మనం చూస్తూ ఉంటామన్నమాట, స్వీట్ 16 వరకే స్వీట్ ఉంటారు, తర్వాత ఎవరు స్వీట్ కనిపించరు, అందరికి ముసలితనం వచ్చేస్తుంది అనమాట, ఏదో వైట్ హెయిర్స్ అయినా కొన్ని పళ్ళు పోయి చూడ్డానికి అసలు ఎలా ఉంటారు చూడ్డానికి, ఇప్పుడు మనం చూసినా పోతే చాలా సినిమా యాక్ట్రెసెస్ ఉండొచ్చు, కానీ ఇప్పుడు వాళ్ళ మొహాలు చూస్తే మనం చూడాలి కానీ కూడా అనిపించదు అనమాట. కానీ రాధారాణి అంటారు 14 ఇయర్స్ 2 మంత్స్ 15 డేస్ ఎల్లప్పుడు అలానే ఉంటారు. ధ్యానచంద్ర గోస్వామిది ఒక పుస్తకం ఉంది, గౌర గోవింద అర్చన స్మరణ పద్ధతి, ఆ దాంట్లో ఆయన కరెక్ట్ ఏజ్ రాశారు,
కృష్ణా తాలూకా ఏజ్ 15 ఇయర్స్ అనమాట అండ్ రాధారాణి తాలూకా ఏజ్ 14 ఇయర్స్ 2 మంత్స్ అండ్ 15 డేస్ అనమాట. ఆయన ఎల్లప్పుడూ ఆవిడ 16th డే కూడా రారనమాట, ఎల్లప్పుడూ ఆవిడ అలానే చూడ్డానికి అందంగా కనిపిస్తారనమాట. యాక్చువల్గా ఒక్కొక్క గుణంతోనే ఒక్కొక్క కథ చెప్పొచ్చు, కానీ అలా అయితే మళ్ళీ ఒక 5 ఎపిసోడ్స్ మనకు కావాలి. కానీ ఈరోజు రాధాష్మి రోజే నేను నిశ్చయించాను, నాకు ఉన్న అలవాటుని మానేసి, ఎక్కువ ఎక్కువ మాట్లాడే అలవాటుని మానేసి 25 క్వాలిటీస్ కంప్లీట్ చేసి తీర్తానని. నెక్స్ట్ క్వాలిటీ చల ఆపంగా. రాధారాణి యొక్క కళ్ళు చాలా రెస్ట్లెస్గా ఉంటాయన్నమాట. చల అపంగా అంటే యాక్చువల్గా రాధారాణి కళ్ళుని కంజనాక్షి కూడా అంటారు. కంజనాక్షి అంటే ఆవిడ కళ్ళు ఎలా ఉన్నాయంటే డోవ్ లాగా, ఒక హిరణ కళ్ళు ఎలా ఉంటాయి అలా. ఒక హిరణ్ తాలూకా కళ్ళు ఎప్పుడైనా మీరు గమనిస్తే ఒక్క ప్లేస్లో స్థిరంగా ఉండదన్నమాట, ఇటు అటు వెళ్ళిపోతూనే ఉంటుంది. అలా రాధారాణి కళ్ళు కూడా అలానే ఉంది. అయితే వైష్ణవ ఆచార్యులు అంటున్నారు రాధారాణి తాలూకా కళ్ళు రాధారాణి నియంత్రణంలో లేదన్నమాట. రాధారాణికే తెలియదు ఆ కళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఆ కళ్ళు ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడైతే కృష్ణుడు ఉన్నారో ఆ కళ్ళు అక్కడికి వెళ్ళిపోతుంది అనమాట. సో రాధారాణి ఎంత ప్రయత్నించినా కళ్ళు రాధారాణి మాట వినట్లేదు. సో ఒక్కొక్కసారి కృష్ణుడు రాధారాణితో అంటారనమాట, నా వైపే కదా చూస్తున్నామంటే నేను చూడట్లేదు నీ వైపు, లేదు నా వైపే చూస్తా. ఆవిడకే తెలియదు, షీస్ నాట్ కాన్షియస్, ఆవిడ చేతనలో కూడా లేదు, కానీ ఆ కళ్ళు మాత్రం ఎప్పుడు కృష్ణుడి వైపు వెళ్ళిపోతూ ఉంటుంది. సో రాధారాణి కళ్ళు ఎప్పుడు కృష్ణుడిని అనునిత్యము చూస్తూ ఉంటుంది. అయితే దీంతో ఒక కథ చెప్తాను. వైష్ణవ ఆచార్యులు ఒకసారి రాధారాణి ఒక భావాన్ని ప్రకటిస్తున్నారు. ఎప్పుడైతే రాధారాణి కృష్ణుడు మథుర వెళ్ళిపోయారు, రాధారాణి అలా ఏడ్చేస్తున్నారు కృష్ణుడు కోసం. సో ఒకనప్పుడు రాధారాణి చెప్తున్నారనమాట లలితతోని, విశాఖతోని, ఓ లలిత ఓ విశాఖ ఓ పని చే, నాకు కొంచెం విషం తీసుకుని వచ్చేయండి, ఇంకా నేను బ్రతకలేను, ఈ విషం తాగేసి నేను చనిపోతాను, నేను ఇంకా బ్రతకలేను అని. సో వాళ్ళు అంటారు రాధా విషం తెచ్చినా కూడా నువ్వు చనిపోవు. ఏ విషం తాగితే ఎవరైనా చనిపోతారు కదా, లేదు నువ్వు అమృతాన్ని ఎక్కువ ఎక్కువగా తాగేసావు, మళ్ళీ ఎక్కువ ఎక్కువగా అమృతాన్ని తాగేస్తే ఓవర్ డోజ్ అయిపోతే విషం పనికిరాదు. నేనెప్పుడు అమృతాన్ని తాగానంటే మళ్ళీ నీ కళ్ళుతో ఎప్పుడు కృష్ణుని చూస్తున్నావా, నీ నాసికతో ఎప్పుడు కృష్ణుడిని ఆఫర్ చేసిన తులసి మంజరులు ఒక వాసనం చూస్తున్నావా, నీ ఒక చెవులతోనే కృష్ణ ఒక వేణు వాహించడం వింటున్నావా, నీ చేతులతోనే కాళ్ళతోనే కృష్ణుని సేవని అందిస్తున్నావా, నీ నాలుకతోనే కృష్ణుని నామాన్ని తీసుకుంటున్నావా, అలాంటప్పుడు మొత్తం అమృతమే నీ బాడీ, ఇంకా నువ్వు నీకు విషం ఇచ్చినా కూడా నువ్వు చనిపోవు. అప్పుడు ఆవిడ అంటారు సరే లలిత ప్రయత్నించడంలో తప్పేముంది, నాకు విష కానీ చనిపోతే దయచేసి నాకు యమునలో ములిగేయొద్దు నా శరీరాన్ని, ఎందుకంటే నేను ఏడ్చి ఇక్కడే పెద్ద యమున ఏర్పాటు చేసి జల సమాధిలోనే ఉన్నాను, ఎవరైతే ఆల్రెడీ ములిగి ఉన్నారు వాళ్ళని ఏమి ఇంకా ములిగేస్తావు, అయితే నేను చనిపోతే నా దయచేసి నా శరీరాన్ని కాల్చేయొద్దు, ఎందుకంటే కృష్ణుడు ఒక విరహ అగ్నిలో ఎప్పటి నుంచి నేను కాల్స్తున్నాను అనమాట, నేను ఆల్రెడీ బురద అయిపోయిన బురదని ఎవరైనా కాల్స్తారేంటి, ఇంకా నాకేమీ లేదు, అయితే ఒక పని చేయి నేను చనిపోయినప్పుడు ఏం చేస్తావంటే నా శరీరాన్ని తమలి చెట్టు ఉందా దానిపైన పెట్టుకో, తమలి చెట్టు శాఖల పైన. ఏ తమలి చెట్టు ఎందుకు అని లలిత అడుగుతుంది. ఏ నీకు తెలియదా తమలి చెట్టు తాలూకా రంగు కృష్ణ తాలూకా శరీరపు రంగులాగా ఉంటుంది కదా, ఇప్పుడు నాకు ఆ సాటిస్ఫికేషన్ ఉంటుంది కృష్ణుని నేను కవగలించానని. అయితే పోన్లే అక్కడ ఉంచిన ఏం చేసుకుంటావంటే ఏం లేదు, ఒకవేళ మథుర నుంచి కృష్ణుడు వెనక వచ్చారనుకోండి, అడిగాడు ఎక్కడుంది నా రాధ అంటే అప్పుడు చూపించు, ఇగో నీ రాధ ఇక్కడే ఉందని. సో అప్పుడు విశాఖ అంటుంది కానీ లలిత రాధారాణి ఆ శరీరం అలా ఉండదు, ఎందుకంటే ఇప్పుడు చూడు ఇంకొక శాఖ మీద కాకీలు ఉన్నాయి కదా, కాకీలు ఆ శరీరాన్ని తినేస్తారు. ఇప్పుడు రాధారాణి అంటారు ఓ లలిత ఓ విశాఖ చేతులు జోడించి మీ ఇద్దరితో చెప్తున్నాను, ఆ కాకీల్ని మీరు రిక్వెస్ట్ చేయండి నా మృత శరీరాన్ని తినేయొద్దు, పోన్లే తింటే తినమనండి, మొత్తం అన్ని తినేమనండి, కళ్ళు మాత్రం ఉంచేమనండి, ఆ రెండు కళ్ళులు అది మాత్రం తినకుండా ఉంటే చాలు. ఏ అంటే ఒకవేళ కృష్ణ మథుర నుంచి వెనక వస్తే నా ఈ రెండు కళ్ళులు కృష్ణుడిని చూడగలుగుతుంది కదా, అది నాకు సరిపోతుంది అని అంటారనమాట. సో ఇలా రాధారాణి తాలూకా కళ్ళు ఎల్లప్పుడూ కృష్ణుడిని చూడాలని ఆ తపన పడుతూ ఉంటుంది, అలా ఉంటుంది రాధారాణి తాలూకా కళ్ళు అనమాట. ఇన్ఫ్యాక్ట్ ఇంకొక లీల ఉంది, ఎలా రాధారాణి అసలు ఆవిడ కళ్ళు తీర్చలేదు, కృష్ణ ఎప్పుడైతే ఆవిర్భావించారు అప్పుడు వరకు రాధారాణి కృష్ణుడికైనా, రాధారాణి కృష్ణుడికైనా 1 ఇయర్ యంగర్, కానీ ఇప్పుడు రాధాకృష్ణ ఇందరు కలవలేదు కదా. సో రాధారాణి ఎప్పుడైతే రావల్లో ఆవిర్భావించారు, బర్సానాలో వాళ్ళని తీసుకొని వచ్చేసారు, వృషభాను మహారాజ్ కీర్తిదా సుందరి ఆవిడని ఆడిస్తున్నప్పుడుకైనా వాళ్ళకి ఒక బాధ ఏంటంటే ఇంత అందమైన అమ్మాయి కానీ చూడలేదన్నమాట, కళ్ళు
గుడ్డివాడు అంటారు, మళ్ళీ గుడ్డి అంట గుడ్డిది అంటారా ఏంటో, మళ్ళీ చూడలేకపోతుందని చాలా బాధగా ఉంది వాళ్ళకి. సో ఒకసారి ఏమైందంటే, జశోదామాత అక్కడ కీర్తిద రాధారాణి ఒక మదర్తో మాట్లాడడానికి ఊరికే ఫ్రెండ్స్ కదా వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటే కృష్ణుడు అప్పటికే కొంచెం పెద్దవాడు అయ్యాడు కదా, బొంగరుతూ బొంగరుతూ ఇంకో గది లోపలికి వెళ్ళిపోయారు. అక్కడ రాధారాణి నిద్రపోయి ఉందన్నమాట. ఎప్పుడైతే కృష్ణుడు వెళ్ళి ఆ ఉయ్యాలలో రాధారాణిని తాకారు, వెంటనే రాధారాణి కళ్ళు తీశారనమాట. సో ఎందుకంటే రాధారాణి అనుకుంటారు, ఈ కళ్ళు ఉన్నాయి కృష్ణుని చూడడానికి, ఈ చెవులు ఉన్నాయి కృష్ణు మాటలు వినడానికి, కృష్ణు ఒక వేణు వాహించడం వినడానికి తప్ప ఈ కళ్ళుని భౌతిక ప్రపంచంలో ఉన్న మనుషుల్ని చూసి ఏం చేసుకుంటామన్నమాట. సో ఎప్పుడైతే కృష్ణుడు ఆవిర్భావించారు, కృష్ణుడు వచ్చారు, కృష్ణుడు కనిపించారు, తాకారు, అప్పుడే ఆవిడ కళ్ళుని తీర్చారనమాట. సో ఇది రాధారాణి తాలూకా ఒక గుణము. ఓకే, నెక్స్ట్ క్వాలిటీకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వాలిటీకి వెళ్ళిపోదాము. ఉజ్వల స్మిత. ఉజ్వల అంటే రేడియంట్, చాలా ప్రకాశవంతంగా. అంటే రాధారాణి ఎక్కడ కూర్చుంటే అక్కడ ఎప్పుడు చీకటిగా ఉండదు. రాధారాణి కూర్చున్నారంటే అదో పెద్ద లైట్ వెలిగించినట్లనమాట. ఆవిడ ఎక్కడుంటే అక్కడ ఉజ్వలంగా ఉంటారు. స్మిత, ఆవిడ ఒక నవ్వు లేదంటే ఆవిడ ఒక స్మైలు ఎంత అందంగా ఉంటుందంటే, ఆవిడ వచ్చారంటే ఆ స్మైల్తోనే మొత్తం అక్కడ ఆ గదిలో ఉన్న చీకటి అంతా పోతుంది. ఎంత అందంగా ఉంటుంది అన్నమాట ఆవిడ స్మైల్. సో ఇప్పుడు వల్లభాచార్య అంటారు కదా కృష్ణుడు గురించి, అధరం మధురం వదనం మధురం హృదయం మధురం చలితం మధురం నయనం మధురం వదనం మధురం మధురాధిపతే అఖిలం మధురం మధురాధిపతే అఖిలం మధురం. కృష్ణుడు తాలూకు ప్రతిదీ మధురం. అలానే రాధారాణి, కృష్ణ ఈజ్ ఎ ఎంపరర్ ఆఫ్ స్వీట్నెస్, రాధారాణి ఈజ్ ఎంపరెస్ అంటే షీఈస్ ఎ క్వీన్ అనమాట. ఆవిడ సంబంధించిన ప్రతిదీ మధురమే. సో ఆవిడ నవ్వు కూడా చాలా, ఆవిడ స్మైల్ విస్ ఆ స్మిత అంటే నవ్వడం అంటే గట్టిగా సపోర్ట్ చేస్తూ, స్మిత అంటే ఊరికే స్మైల్ చేయడం అన్నమాట. అది కూడా చాలా అందంగా ఉంటుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ క్వాలిటీ, చారు సౌభాగ్య రేఖాధ్య. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. రాధారాణి ఒక శరీరం పైన మంచి శుభప్రదమైన చిహ్నాలు ఉన్నాయి, చేతుల మీద కాళ్ళ మీద. ఇప్పుడు మనకు ఉంటాయి కదా బర్త్ మార్క్స్, ఆ బర్త్ మార్క్స్ ఉంటాయి కదా మనకి మోల్స్, అలా యాక్చువల్గా ఆస్ట్రాలజీలోనే కొన్ని మార్క్స్ మీకు ఉంటే చాలా శుభం అని అంటారు. మొక్కు ఏ పెద్దగా ఉంటే లేదంటే ఫోర్ హెడ్ సైజ్ ఎలా ఉంది, అలా దానిపైన వాళ్ళు చెప్పగలుగుతారు మీ భాగ్యం ఎలాంటివి. సో అలా రాధారాణికి ఆల్ స్పెషల్ మార్క్స్ అనమాట. ఎవరొక్కరికి మొత్తం ఎన్ని మార్క్స్ ఒకేసారి ఉండదన్నమాట. సో యాక్చువల్గా ఇక్కడ వివరంగా ఉంది, రాధారాణికి టోటల్ 19 మార్క్స్ అనమాట. ఒక ఫుట్లో 8 మార్క్స్, 8 ఇంకొకటిలో 11 మార్క్స్ అనమాట. అండ్ ఇదంతా చాలా పవిత్రంగా ఉంటాయి. సో మనం ఒక్కసారి దాన్ని జస్ట్ చదివేద్దాము. ఆల్టర్ అంటే మండపము, ఒక పర్వతము, తర్వాత కాంచ్ శంఖము, తర్వాత ఇయర్ రింగ్స్, తర్వాత గద, తర్వాత రథము, తర్వాత మత్స్య, తర్వాత స్పియర్. ఇది 8 ఎక్కడంటే రైట్ ఫీట్లో. మళ్ళీ లెఫ్ట్ ఫీట్లో ఏంటంటే బార్లీ గింజలు, తర్వాత చక్రము, తర్వాత అప్కర్వింగ్ లైన్ ఊర్ధ్వ రేఖ, తర్వాత కమలపు, తర్వాత అంబ్రెలా, తర్వాత ఎలిఫెంట్ గోడ అంకుశం, అండ్ తర్వాత ఫ్లాగ్ జెండా, బ్రేస్లెట్ ఒక పుష్పము, లత అండ్ అర్ధచంద్ర. యాక్చువల్గా దీని గురించి ఒక క్లాస్ చెప్పేయచ్చు. ప్రతి ఒక్క మార్క్కి ఒక ఇంపార్టెన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అంకుశం, అంకుశం దేనికి వాడతారు, ఏనుగుని కంట్రోల్ చేయడానికి వాడతారు. సో మన మనస్సు కూడా ఏనుగులాగే ఉంది, పిచ్చి పిచ్చిగా ఇక్కడక్కడక్కడక్కడ పారిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ మనసుని శ్రీమతి రాధారాణి తాలూకా పాద పద్మాలు మనము అంకితం చేశామో, అప్పుడు రాధారాణి ఆ మనసుని అంకుశంతో నియంత్రిస్తుంది అన్నమాట. సో అలా ప్రతీది, ఇప్పుడు కాంచ్ శంఖము. సో శంఖం అంటే ఏంటి, శంఖం మోగినప్పుడు ఏమవుతుంది, పవిత్రంగా తయారవుతుంది మొత్తం అట్మాస్ఫియర్. ఆ బ్యాడ్ ఎలిమెంట్స్ ఏదైతే ఉంటాయి, చెడు ఎలిమెంట్స్ అన్ని పారిపోతాయి. సో ఎవరైతే రాధారాణి ఒక పాద పద్మాల మీద మనసుని కేంద్రీకరిస్తారో వాళ్ళు జీవితం నుంచి అశుభం అంతా పోయి అంతా జీవితం అంతా శుభప్రదమైన ప్రదంగా తయారవుతుంది అనమాట. సో అలా ప్రతి ఒక్క సైన్కి ఒక్కొక్క ఇదన్నమాట ఇంటర్ప్రిటేషన్ ఉందన్నమాట. నెక్స్ట్ క్వాలిటీకి వెళ్ళిపోదాము. గంధ ఉన్మదిత మాధవ. రాధారాణి ఒక శరీరం నుంచి మంచి సువాసన వస్తుందన్నమాట. యాక్చువల్గా వివరంగా ఉంది, ఆవిడ చేతులు పువ్వులాగా స్మెల్ వస్తుందన్నమాట, ఆవిడ ఆర్మ్పిట్స్ అనమాట శాండల్వుడ్ లాగా ఉంటుందన్నమాట, హెయిర్ నుంచి కస్తూరి స్మెల్ వస్తుందన్నమాట, నేవల్ నుంచి క్యాంఫర్ స్మెల్ వస్తుందన్నమాట, మొత్తం బాడీలో ఉన్న ప్రతి ఒక్క భాగం నుంచి మంచి సువాసన వస్తుందన్నమాట. సో అదే
అందరూ ఏదో ఒక రోజు నేను ధ్యానం చేస్తూ ఉంటే నేను భగవంతుడు అయిపోతానని అంటారు కదా, కానీ భగవంతుడు తాలూక శరీరం ఎలా ఉంటుంది? రాధారాణి కృష్ణ తాలూక దివ్య శరీరము, వాళ్ళ శరీరం నుంచి ఉన్న ఆ చెమ్మట్లు వచ్చినా కూడా చెమ్మట్లో కూడా ఎంత మంచి సువాసన వస్తుందన్నమాట. ఇక్కడ ఎంతమంది ఉన్నారండి మీ చెమ్మటి నుంచి సువాసన వస్తుంది? ఎవరైనా హ్యాండ్ రేస్ చేస్తారండి? కాదు మాతాజీ, పారిపోతారు. అలాంటి వాసన వస్తుంది ఎందుకంటే మన నోటి లోపల కూడా బ్యాక్టీరియాస్ ఉంటాయి, మన శరీరం పైన కూడా బ్యాక్టీరియాస్ ఉంటాయి, అది అనునిమిషం చనిపోతూ ఉంటాయి. అందుకోసం మన శరీరం నుంచి మనం నోటి నుంచి చాలా చెడు వాసన వస్తుంది అనమాట. ఇంకా దాని మీద ఒక 4-5 అవర్స్ అయితే చాలు, ఒకరోజు స్నానం చేయలేదంటే అయిపోయింది, పక్క వాళ్ళందరూ చనిపోతారు మన స్మెల్తోనే అనమాట. సో కానీ ఇక్కడ ఏంటంటే రాధారాణి శరీరం నుంచి ప్రతి ఒక్క ప్లేస్ నుంచి మంచి స్మెల్ అనమాట. అండ్ అలానే కాదు, ఆ స్మెల్ ఊరికే ఆవిడ దగ్గరే కాదు, ఆవిడకి తాకిన గాలిలో కూడా ఆ స్మెల్ వచ్చేస్తుంది అనమాట. ఈ భౌతిక ప్రపంచంలో కూడా మనం అలాంటివి ఎగ్జాంపుల్ చూసాం. కొందరు చాలా ఎక్కువ పర్ఫ్యూమ్ వేసేస్తే, పర్ఫ్యూమ్ వేసేసిన తర్వాత ఒక 5 మినిట్స్ వాళ్ళు ఎక్కడి నుంచి పాస్ అవుతే అక్కడ ఆ స్మెల్ ఉంటుంది. కానీ రాధారాణి ఎటువంటి ఆర్టిఫిషియల్ పర్ఫ్యూమ్ వేయట్లేదు, ఆవిడ బాడీ నుంచి అలాంటి స్మెల్ వస్తూ ఉంటుంది, ఆవిడ ఎక్కడ పాస్ అయితే అక్కడ. సో రాధారాణి బాడీ నుంచే కాదు, కృష్ణ బాడీ నుంచి కూడా స్మెల్ వస్తుంది. దాని రుజువు ఏంటంటే, ఒకసారి రాధారాణి సూర్య పూజ కోసము పువ్వులు తెంపి వస్తానమ్మా అని చెప్పేసి జటిలకు చెప్పారనమాట, ఆవిడ పెళ్ళైన తర్వాత యావత్లో ఉన్నప్పుడు. సో పువ్వులు తెంపడానికి ఇంత టైం పడిపోతుంది ఏంటి అని జటిల వెంటనే కుటిల రాధారాణి ఆడపడుచు అంటారు అంతేనా పంపించారు. వెళ్ళి చూసారా ఎందుకు ఎంతసేపు అయిపోయింది ఏంటి అని. సో ఎప్పుడైతే ఆవిడ వెతుకుంటున్నా రాధారాణి ఎక్కడికి కనిపించట్లేదు. మొత్తం మీద ఆవిడ అనుకుంటుంది మేబీ కృష్ణుడిని కలవడానికి వెళ్ళింది ఏంటి అని. అప్పుడు ఆవిడ అడవి లోపల ఇంకా లోపలికి దూరితే అప్పుడు రాధారాణి దూరం నుంచి అర్థమైపోయి వెంటనే ఆవిడ లేచి ఇంకా ఇటువంటి వెళ్ళిపోయి ఇగో పూలు తీసుకొని వచ్చేస్తున్నానంటే, అప్పుడు కుటిల ఒక మాట అంటారు, అంటే దీనికి రుజువు, కృష్ణ ఇక్కడ వచ్చారు 100%. నీకు ఎలా తెలిసింది అంటే ఆ సువాసన, ఎందుకంటే కృష్ణ తాలూక శరీరం నుంచి ఎంత మంచి సువాసన వస్తుందంటే ఆయన ఎక్కడుంటే ఒక 500 మీటర్స్ వరకు తెలిసిపోతుంది ఆయన ఇక్కడికి వచ్చారు అని. 20 నిమిషాలు అంటే ఒక్క దండ, సంస్కృతిలో ఆ టైం కాల్కులేషన్, ఒక్క దండ వరకు ఆ స్మెల్ అక్కడే ఉండిపోతుంది 20 నిమిషాలు. సో కృష్ణుడు అక్కడ నుంచి వెళ్ళిపోయిన 20 నిమిషాల వరకు ఆ స్మెల్ అక్కడ ఉంటుంది అనమాట. సో వెంటనే కుటిల పట్టుకుంటుంది, తప్పకుండా కృష్ణుడు ఇక్కడికి వచ్చారు అనమాట. సో అలానే రాధారాణి కృష్ణుడు ఇద్దరు ఒక శరీరం నుంచి మంచి సువాసన వస్తుంది. సో రాధారాణి శరీరం నుంచి వచ్చిన సువాసన కృష్ణుడికి ఎంతో ఇష్టము. సో ఆచార్యులు అంటారు ఆ సువాసనంతోనే ఒక్కొక్కసారి కృష్ణుడు ఆ సువాసనం తీసుకున్నప్పటికీ ఆయన ఒక టర్బన్ తల లో వేసుకున్న ఇది మొత్తం తిరిగిపోయి ఆయన ఒక ఈక ఏదైతే నెమిలి ఈక ఉంటుందో అది కూడా అలా ఎగిరిపోతుంది అని చెప్పబడింది అన్నమాట. నెక్స్ట్ సంగీత ప్రసార అభిజ్ఞ, రాధారాణి చాలా మంచిగా పాడతారనమాట. ఆవిడ పాడితే కోకిలలాగా ఉంటుంది అనమాట, ఎంత అందంగా ఆవిడ పాడుతూ ఉంటారు. ఎందుకు అందము? భావంతో పాడతారు, ఎవరిని చూపించడానికి కాదు, ఆ భావము కృష్ణ ప్రేమ నుంచి వచ్చిందనమాట. అండ్ అదే కాదు, ఆవిడ పాడితే కొత్త కొత్త రాగాలు సృష్టించడం అవుతాయన్నమాట. అప్పటికి అప్పుడు ఆవిడ పాడారంటే వాళ్ళు పైన నోట్స్ తీసుకుంటారనమాట, ఎవరైతే పైన గంధర్వ లోకాల్లో ఉన్నారో వాళ్ళు నోట్స్ తీసుకుంటారు. రాధారాణి ఈరోజు పాడారంటే కొత్త రాగం వచ్చింది ఈరోజు, ఇంకా దానికి ఇది పేరిద్దాం ఆ పేరు ఇద్దామని కొత్త కొత్త రాగాలు అనమాట. సో యాక్చువల్గా రాధారాణి ఒక పేరు గంధర్విక కూడా, దానికి 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి గంధర్విక అంటే ఎవరో ఒక శరీరం నుంచి దివ్యమైన గంధము మంచి సువాసన వస్తుంది, ఇంకొకటి గంధర్విక అంటే ఎవరైతే పాడడానిలో నిపుణంగా ఉన్నారు, ప్రతి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఆవిడ పాడగలుగుతారు, సితారైనా వీణా అయినా ప్రతిదీ ఆవిడ చక్కగా పాడగలుగుతారు. ఇన్ఫ్యాక్ట్ ఎవరైతే ఆ 8 సఖీలు ఉన్నారో వాళ్ళు కూడా ఎంత చక్కగా తంబూర, సితారు, వీణ, మృదంగము, కరతాళము, ఈ ప్రపంచంలో బోల్డ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి కానీ అదంతా మన చెవులకి ఆనందాన్ని ఇస్తుంది, కానీ 8 సఖీలు వాడిన ఆ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ మన హృదయాన్ని తాకుతాయి అనమాట. చాలా పవిత్రమైన ఇన్స్ట్రుమెంట్స్, అందుకోసం వీలైతే మనందరూ కూడా ఆ ఇన్స్ట్రుమెంట్స్ని నేర్చుకోవడానికి ప్రయత్నించాలి, అది చాలా మంచిదనమాట. సో రాధారాణి చాలా ఎక్స్పర్ట్ అండ్ గంధర్విక, అందుకోసం కూడా ఆవిని గంధర్విక అంటారు. అలానే కాదు, వైష్ణవ ఆచార్యులు అంటారు బృందావన్లో హోలీ ఫెస్టివల్ కలర్స్తో ఆడుకుంటారు కదా, ఆ హోలీ ఫెస్టివల్ అయినప్పుడు స్వయంగానే గంధర్వ లోకాల నుంచి ఎవరైతే సంగీతంలో సంగీత దేవి ఎవరైతే నిపుణంగా ఉన్నారు, ఎవరైతే మృదంగం ప్లేయింగ్లో నిపుణంగా ఉన్నారో వాళ్ళు స్వయంగా కిందకి వచ్చి రాధారాణితో మృదంగం ప్లే చేస్తూ రాధారాణిని వెనక సపోర్ట్ చేస్తూ ఉంటారు. సో వైష్ణవ ఆచార్యులు అంటారు ఎందుకు వాళ్ళు ఇలా చేస్తూ ఉంటారంటే, ఎలా అయితే ఈ భౌతిక ప్రపంచంలో కూడా ఎవరైనా చాలా ఫేమస్ పర్సన్ ఉన్నారనుకోండి, చాలా గొప్ప ఆయన ఉన్నారనుకోండి, ఊరికి ఆయనతో పాటు స్టేజ్లో కూర్చోవాలంటే కూడా ఎంత ఆనందంగా
ఉంటుంది. మీరు ఒక్కొక్కసారి చూస్తూ ఉంటే సంగీత కచేరీల్లోనే ఎవరైతే చాలా ఫేమస్ సింగర్స్ ఉంటారో వాళ్ళు న్యూ కమర్స్ని లాంచ్ చేస్తారు. సరేలే స్టార్టింగ్ 20 నిమిషాలు నువ్వు పాడు నా సభలో, తర్వాత నా ఎంట్రీ వస్తుంది అంటారనమాట. అంటే వాళ్ళని లాంచ్ చేస్తారు. అప్పుడు వాళ్ళకి ఎంత ఆనందంగా అనిపిస్తుంది, అంటే నేను ఫలానా ఫలానా మనిషితోని సేమ్ స్టేజ్లో పాడాను. సో అలానే వీళ్ళు కూడా ఎంత ఆనందం, మేము రాధారాణితో స్వయంగా సేమ్ స్టేజ్లో పాడాము, ఆవిడ పాడుతూ ఉంటే నేనే వెనక కర్తాలు వాహించాను, నేనే మృదంగ వాహించాను, నేను ఎంత ఆనందిస్తూ ఉంటారనమాట. సో ఇలా రాధారాణి చాలా నిపుణగా పాడతారు అండ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ని వాహిస్తారు, అలా కృష్ణుడి ఆనందాన్ని పరుస్తారు. నెక్స్ట్ క్వాలిటీకి వెళ్ళిపోదాము. రమ్య వాక్, వాక్ అంటే మాటలు. రమ్య వాక్ అంటే రాధారాణి మాటలు కూడా ఎంత ఆనందాన్ని ఇస్తుంది. ఆవిడకి ఎప్పుడు ఏంటి మాట్లాడాలి ఆవిడ చాలా చక్కగా తెలుసు అనమాట. కరెక్ట్గా ఎక్కడ ఏం మాట్లాడాలి ఆవిడ అలానే మాట్లాడతారు. అండ్ ఎవరితో ఏం మాట్లాడాలి, మాట్లాడడం కూడా ఒక పెద్ద ఆర్ట్. చాలామందికి జ్ఞానం ఉండొచ్చు కానీ మాట్లాడలేదు, కరెక్ట్ టైంకి ఏం మాట్లాడాలి తెలియకుండా ఉల్టా ఉల్టాగా మాట్లాడేసుకుంటూ ఉంటారు. ఆ వినయం ఉండదు ఎప్పుడు ఏం మాట్లాడాలి. కానీ రాధారాణి కరెక్ట్గా ఎప్పుడు ఏం మాట్లాడితే ఈ పర్సన్ హ్యాపీ అవుతారని అలా మాట్లాడేస్తూ ఉంటారన్నమాట. అయితే కృష్ణ కరణామృతంలో ఒక శ్లోకం ఉంది, దాన్ని వివరంగా వెళ్ళను, చాలా అందంగా ఉంది, ఒకరోజు దాని మీద మనం క్లాస్ తీసుకోవచ్చు. రాధారాణి అప్పుడు మంచి మాట కృష్ణుడితో అంటారనమాట. సో రాధారాణి కృష్ణుడితో కొంచెం ఎట్టకారం అంటారా, ఎట్టకారంతో అంటున్నారనమాట. ఆ రోజు ఏదో ఆడుతున్నావు నువ్వు, ఆడుతూ ఆడుతూ ఆ చిన్న కొండ, అంటే చిన్న కొండ అంటే గోవర్ధన్ అనమాట, అదేదో వర్షం పడితే అలా ఆ కొండని ఎత్తేసావు. ఏంటో దాంట్లో మళ్ళీ గొప్పగా ఏముంది నాకు తెలియదు, ఎందుకంటే ఈ కైలాస పర్వతాలతో పోల్చుకుంటే ఈ గోవర్ధన్ చాలా చిన్న పర్వతం, కానీ కూడా నీకు అందరూ గిరిధారి గోవర్ధన్ ధారి అనే ఎన్నెన్నో పేర్లు ఇచ్చేస్తారు. మళ్ళీ ఎందుకో ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు, ఎందుకంటే రావణాసురు కూడా నేను విన్నాను తను కూడా ఒకనప్పుడు అలా కైలాసని ఆల్మోస్ట్ అలా ఎత్తేసాడు, కానీ ఎవరైనా రావణాసురుని కైలాసధారి అని పేరు ఇవ్వలేదు. కానీ నువ్వేదో చిన్న కొండ, ఆ కొండని ఏదో ఆటలతో ఆటలు పాటలు అలా ఎత్తేస్తే గోవర్ధన్ ధారి గోవర్ధన్ ధారి అని బోల్డ్ వాళ్ళందరూ పొగడుతున్నారు. కానీ ఈ గోవర్ధన్ ధారి ఎవరైతే ఆ రోజు ఆ గిరిధారి ఆ గోవర్ధన్ని మోసుకున్నాడో అలాంటి నీకు నేను ప్రతిరోజు నా హృదయంలో మోసుకుంటున్నాను, కానీ నన్నెవ్వరు పట్టించుకోవట్లేదు. అది ఎంత బరువుగా ఉంటుంది అని ఎవరైనా అర్థం చేసుకోగలుగుతున్నారా? సో నన్నెవరైనా గోవర్ధన్ ధారి ధారిని అని ఎందుకు అనట్లేదు? నేను కూడా నిన్ను మోసుకుంటున్నాను కదా నా హృదయంలో ఎంత బరువుగా ఉంది అని. సో అప్పుడు రాధారాణి అంటారు, పోన్లే నాకు ఒకటి అర్థమైంది శాస్త్రాలు చదివినప్పటికీ, ఎవరు ఫేమస్ ఎవరికి పేర ప్రతిష్టలు అసలు ఎవరికి వస్తుంది ఈ ప్రపంచంలో, ఎవరైతే పూర్వంలో చాలా మంచి కర్మాలు సంపాదించి ఉంటారో వాళ్ళకే పేరు ప్రతిష్టలు ఉంటాయి, నీకెందుకు ప్రతిదానికి పేరు ప్రతిష్ట? చిన్నదేదో అదేదో బటర్ పాట్ బ్రేక్ చేస్తే మాకన్ చోర్ అని ఏదో పేర్లు, ఇప్పుడు ఏదో పడిపోతే ఒక పేరు, ఇలా తిరిగితే ఒక పేరు, ఎందుకు అంటే మేబీ నువ్వు పూర్వంలో చాలా మంచి కర్మ చేసావు. నాకెందుకు రావట్లేదు పేరు ప్రతిష్టలు, నేను ఎంత కష్టపడినప్పటికీ, ఎందుకంటే నేను చేసిన పూర్వంలో ఉన్న మంచి కర్మాలు అన్ని మాయమైపోయి. ఎందుకు మాయమైపోయి అంటే నీలాంటి వాడితో ప్రేమలో పడానని నా ఉన్న మంచి కర్మలు అన్నీ పోయాయి, ఎందుకంటే నాకు ఆల్రెడీ పెళ్ళయింది, పెళ్ళైన వాళ్ళు ఇంకెవరు చూడకూడదు కదా ఇంకొక మొగాయినని, కానీ నేను నీతో ప్రేమలో పడాను, అది నా దురదృష్టం, అందుకోసం నా మంచి కర్మలు అన్నీ పోయాయి, అందుకోసం నేను ఇప్పుడు ఎంత మంచి పని చేసినా కూడా నాకు ఎప్పటికీ మంచి పేరు రాదు. ఓ కేశవ ఇంకా ఫిలాసఫీలు మాట్లాడి ఏం చేద్దాం, సరేలే నీకే అన్ని మంచి పేర్లు అని చెప్తున్నారన్నమాట. సో అలాంటి ఎన్నెన్నో మాటలు మాట్లాడి ఆవిడ కృష్ణుడిని అంటే కంప్లీట్గా ఆయన అమేజింగ్ అంటే ఆయన మెస్మరైజ్ అయిపోతారన్నమాట. అసలు ఎలా వస్తుంది నీకు ఇలాంటి ఆలోచనలు అనమాట, ఏదో కొత్త కొత్త కొత్తగా మాట్లాడేస్తుంది అనమాట. ఈ రోజు ఇలా మాట్లాడితే రేపు మళ్ళీ ఇంకో రకంగాని ఒక్కో రకంగాని అనమాట. సో కృష్ణుడు ఎప్పుడు అలా ఆతృతగానే వెయిట్ చేస్తూ ఉంటారు, ఈ రోజు ఏం మాట్లాడేస్తుందో ఈ రోజు ఏం చెప్తుందో కొత్తగాని సంథింగ్ అలా చెప్పి కృష్ణుడిని నవ్విస్తూ ఉంటుంది అనమాట. సో ఇలా రమ్య వాక రాధారాణి మాటలు చాలా స్మార్ట్గా ఉంటాయన్నమాట. నెక్స్ట్ క్వాలిటీ నర్మ పండిత. నర్మ పండిత అంటే రాధారాణి జోక్స్ చాలా మంచిగా జోక్స్ చెప్తూ ఉంటారనమాట. శ్రీల ప్రభుపాద్ ఒకనప్పుడు అన్నారు, హ్యూమర్ ఇస్ ఫర్ జెంటిల్మెన్. ఎవరైతే జెంటిల్మెన్ దే నో హౌ టు క్రాక్ జోక్స్ అనమాట, ఎవరైతే ఇంటెలిజెంట్గా ఉంటారో వాళ్ళే జోక్స్ క్రాక్ చేయగలుగుతారు కరెక్ట్ అయిన టైంకి ఎలా ఏం హాస్యపరంగా మాట్లాడాలని. సో అలా రాధారాణి కూడా చాలా ఎక్స్పర్ట్గా ఉండేవారనమాట, కరెక్ట్ టైంకి ఏం మాట్లాడితే అందరికీ నవ్వు వచ్చింది అనమాట, నవ్వు వస్తుంది అని ఆవిడ చాలా బాగా మాట్లాడేవారనమాట. సో యాక్చువల్గా దీనికి కూడా ఒక మంచి పాస్ట్ టైం ఉంది, సో చెప్పమంటారా?
ఎంతమంది చెప్పాలంటున్నారు? సరే అయితే చెప్పేస్తాను. సో ఒకసారి రాధారాణి అండ్ కృష్ణుడిని ఆల్మోస్ట్ ఆల్ రెడ్ హ్యాండ్గా కుటీలో పట్టేసుకుందనమాట. కరెక్ట్గా వాళ్ళిద్దరూ ఆ వనాల లోపల ఉన్నప్పటికైనా అక్కడ కుటీలో వచ్చేసింది అంటట. సో ఇప్పుడు అభిమన్యు ఇంకా ఏం చేయాలి అర్థం అంటే, సారీ కృష్ణుడు ఇప్పుడు ఏం చేయాలి అర్థం అవ్వకుండా నువ్వు భయపడొద్దు, నేనేంటంటే మారవేషం అభిమన్యు వేషం వేసేస్తానని. సో వెంటనే కృష్ణుడు ఏం చేశారంటే అభిమన్యు వేషం వేసేస్తారు. వేషం వేసేసి కొంచెం అటు వెళ్ళిపోతే కరెక్ట్గా కుటీల ముఖాముఖి అయిపోయి, ఇదేంటి అన్నయ్య నువ్వు ఇక్కడ ఉన్నావేంటి, నీకేంటి ఇక్కడ పని అంటే, ఆ ఏం లేదు నా ఎద్దు దారు తప్పి ఇక్కడక్కడికి వెళ్ళిపోతే నేను వెతుకుంటున్నాను నా ఎద్దుని అనమాట. అయితే అవునా అంటే మళ్ళీ నువ్వెక్కడ నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి మధ్యాహ్నం, నీకేంటి పని అంటే మళ్ళీ నీ భార్యనే వెతుకుంటున్నాను, పొద్దున వెళ్ళింది ఇంకా రాలేదని వెతుకుంటున్నాను, నాకంటే అనుమానంగా ఉంది, మేబీ కృష్ణుడితో కలవడానికి వచ్చిందండి. అప్పుడు కృష్ణుడు ఎవరైతే అభిమన్యు వేషంలో ఉన్నారు, ఎందుకు అలాంటి సందేహాలు, పాపం ఆవిడ సూర్యపూజకి వెళ్ళి ఉంటుందిలే, ఎందుకు అలాంటి మాటలు మాట్లాడతావని. అయితే సరేలే ఈరోజు నేను నీకు రుజువు చూపించకపోతే నా పేరు మార్చేస్తాను కుటీల అని ఫోన్లే వెళ్ళి వాడు అంటారనమాట. ఆ లోపల ఇవి రాధారాణి పట్టుకుంటే, రాధారాణి అక్కడే కూర్చుని ఉంటే అప్పుడు ఆవిడ వెంటనే ఆహా ఇక్కడ శ్యామ కృష్ణ వచ్చారు, కృష్ణ వచ్చారు అని ఆవిడ చెప్తుందనమాట. ఇప్పుడు రాధారాణి చూడండి ఎంత స్మార్ట్ జోక్స్, శ్యామ ఇక్కడ వచ్చాడు నేను చెప్తున్నాను ఇక్కడ శ్యామ వచ్చారు. సో వెంటనే రాధారాణి ఏంటంటే శ్యామ తాలూకా ఇంకొక అర్థం ఏంటంటే చీకట. సో రాధారాణి అంటున్నారు ఏ నీ కళ్ళు బాగానే ఉన్నాయా కుటీల, చీకట ఎక్కడుంది, ఇది ఆఫ్టర్నూన్ టైంకి నువ్వు చీకట అంటావేంటి, ఎక్కడుంది శ్యామ అంటే, అబ్బాబ్బా ఆ శ్యామ కాదు నీకు అర్థం అవ్వట్లేదు, హరి హరి ఇక్కడ వచ్చాడు నేను చూశాను, హరి హరి అంటే హరియా అంటే హరి అంటే సంస్కృతిలో పులి కూడా, అవునా ఇక్కడ పులి వచ్చిందా, అయితే ముందు చెప్పాలి కదా అక్కడ అంటే వెళ్ళిపోదాం మనం, చలో 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 అందరు వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి ఇక్కడ పులి వచ్చిందనమాట. సో అలా ఆవిడ ఏం చెప్పినా కూడా ఉల్టాగా చెప్పినప్పుడు ఆవిడ తల కొట్టేసుకుంటుంది అనమాట, ఏంటో ఈవిడేంటి ఇలా మాట్లాడుతుంది అనమాట. మొత్తం మీద ఆవిడ అక్కడ ఒక స్పెషల్ ప్లేస్ ఉంటుంది వాళ్ళ మీటింగ్ ప్లేస్, అక్కడ లోపలికి వెళ్ళిపోయి నెక్లెస్ అంటే కృష్ణ తాలూకా హారం అనమాట, అది హారం పట్టుకుంది ఆవిడ, హారం పట్టుకుని ఈ హారం ఎవరిది అలాంటి ఇప్పుడు చెప్పు అంటే హారం ఎవరిది నాదే అంట, నీ హారం ఇది కాదు నేను ఎప్పుడు చూడలేదు. సో వెంటనే హారం పట్టుకుని అక్కడ మన డూప్లికేట్ అభిమన్యు దగ్గరికి వెళ్ళిపోయి ఇగో చెప్పానా ప్రూఫ్ ఇగో పట్టుకో ఈ కృష్ణ తాలూకా హారము నేను రాధారాణి దగ్గర చూశాను. సో ఇప్పుడు ఎవరైతే మన డూప్లికేట్ అభిమన్యు అవునా ఆ ఇది ఇంకా అయిపోయిన పని ఇంకా నేను వదలను, మంచిగా ప్రూఫ్ ఇచ్చావు కంస దగ్గరికి వెళ్ళాలి, వెళ్ళి ఇతన్ని అరెస్ట్ చేయించాలి, ఇంకా అలా అయితే అవ్వదు, సో పని చేస్తాను నువ్వు తిన్నంగా రాధాని తీసుకుని ఇంటికి వెళ్ళిపో, నేను కంస దగ్గరికి వెళ్ళిపోయి కంప్లైంట్ చేసేస్తే మధ్యాహ్నం లోపల ఒక 100 మంది సైనికులు కృష్ణుని పట్టుకోకపోతే నా పేరు మార్చేస్తానంటే అబ్బా వెరీ గుడ్ ఈసారి మంచిగా చెప్పావన్నయ్యా అని ఆ లోపల ఇవి రాధారాణిని తీసుకుని వెళ్ళిపోయారు యావత్ లోపల. ఇప్పుడు మన మారవేసేసిన అభిమన్యు మళ్ళీ వచ్చారు, వచ్చేసి ఓ చెల్లి అమ్మ అందరు రండి రండి మంచి శుభవార్త చెప్పాలి, ఏంటి ఏంటి అంటే నేను అనుకున్నాను నేను వెళ్ళి కంసని చెప్పితే మన ఇంటి పరువు పోతుంది కదా, అందుకోసం నేను వెళ్ళకుండా ఏం చేశానంటే చంద్రావళి భర్తకి ఇచ్చేసాను, ఇగో చంద్రావళి దగ్గర ఇది దొరికింది నువ్వు చూసుకో, కృష్ణ పేరు మీద కంప్లైంట్ చేస్తే బాగుంటుంది నీకు అని, లేదంటే నీ పరువు పోతుంది అంటే అతను వెళ్ళిపోయాడు కంసుడిని కంప్లైంట్ చేయడానికి, నేను తిన్నాక ఇక్కడికి వచ్చేసాను ఎందుకంటే నాకు ఎవరో ఒక సీక్రెట్ న్యూస్ ఇచ్చారు. ఏంటి ఆ సీక్రెట్ న్యూస్ అంటే నాకెవరో చెప్పారు ఈ కృష్ణుడు ఈరోజు నాలాగా మారవేసు వేసి మన ఇంటికి వస్తాడని నాకు అది ఖబర్ వచ్చిందనమాట, అందుకోసం నేను ముందే వచ్చేసాను మీ అందరికీ హెచ్చరించడానికి. అయితే పొండ్లు ఇప్పుడు ఏం చేద్దామంటే, ఏం చేద్దామంటే ఏంటి మెయిన్ గేట్ ఫస్ట్ లాక్ చేసేయండి, తన్ని రానియకుండా ఉండండి, ఓకే చేసేద్దాం. ఆయన తర్వాత ఏం చేస్తారంటే ఆ గోబర్ ఉంటుంది కదా ఆవుల పేడ, అది అంటే కొంచెం వెట్టగా ఉంటుంది కదా ఆ ఆవుల పేడ అన్ని తీసుకొని పై టెరెస్ మీద వెళ్ళిపోండి, తను వచ్చారనుకోండి తన నెత్తి మీద అది పడేస్తే అప్పుడు తనకు అర్థమవుతుంది వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఏంటి అని. సో ఇది చాలా బాగుంది, ఎన్నాళ్ళకి నువ్వు చాలా బుద్ధిమంతుగా మాట్లాడుతున్నావు అన్నయ్య ఎంత బాగుంది అంటే, అయితే నువ్వు కూడా రా అంటే నేను రాను, నేను నా భార్యని కాపాడుకోవాలి, నేను ఇక్కడే ఉంటాను ఆవిడతో, మీరిద్దరు పైకి వెళ్ళండి అంటే సరే సరే నువ్వు ఇక్కడే ఉండి ఆవిడని పట్టుకుంటూ ఉండు మేము పైకి వెళ్ళిపోతాను. వాళ్ళు ఇంకా ఆ మొత్తం అంతా ఆవు పేడ తీసుకొని పైకి వెళ్ళిపోయాడు టెరెస్ మీద. ఆ లోపల ఒరిజినల్ అభిమన్యు వచ్చాడు, తను రోజు మరో టైంకి వచ్చినప్పటికీ వచ్చాడు, ఇదేంటి ఈరోజు ఇల్లు లాక్గా ఉందనమాట డోర్ ఎందుకు లాక్ చేశారని పిలుస్తున్నారు. అమ్మా చెల్లి ఏంటమ్మ డోర్ ఎందుకు లాక్ చేశారంటే వీళ్ళు పైనుంచి కింద కాదు పైన చూడు మేము ఇక్కడ ఉన్నాము అంటే, అదే మీరు పైకి ఏం చేస్తున్నారు రండి డోర్ ఓపెన్ చేయండి అంటే డోర్ ఓపెన్ చేయాలి నీకోసము, ఏమనుకుంటున్నావు మాకు బుర్రేం లేదని అనుకుంటున్నావా, నీలాంటి వాళ్ళని మేము లోపల అలౌ చేస్తామా,
ఇదేంటి వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అమ్మా, ఏమైందమ్మా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నా అంటే, మాటలతో కాదు నీకు, అసలు నీకు తిట్టలు కాదు సరిపోదు, నీకు కొట్టాలి అని వెంట వెంటనే ఆ గోబర్ తీసుకుని తన హెడ్ మీద పడేస్తూ ఉంటే తిన బాధపడుతూ, నేనేం తప్పు చేశానమ్మా, ఎందుకు నా మీద ఇలా వేస్తున్నారు, రోజు బాగానే ఉంటారు కదా, వీళ్ళెందుకు నా మీద ఈరోజు ఇలా చేస్తున్నారంటే, నువ్వు అభిమన్యు కాదు, నువ్వు కృష్ణ. అప్పుడు అభిమన్యు అనుకున్నాడు, ఓహో వీళ్ళు ప్రతిరోజు కృష్ణుడు గురించి ఆలోచించి ఆలోచించి వాళ్ళకి ప్రతి దానిలో కృష్ణుడు, ప్రతి పర్సన్లో కృష్ణుడే కనిపిస్తున్నాడు, అమ్మ నేను కృష్ణ కాదు, నేను మీ కొడుకు అభిమన్యు, ఆ మాకు ముందే తెలుసు నువ్వు అలా మాట్లాడతావని, మేము రెడీగా ఉన్నామని ఇంకా అతని మీద వేస్తూ ఉంటే తనకు ఒక ఆలోచన వచ్చింది, ఓహో మేబీ వీళ్ళకి దయ్యం పట్టుకుందేమో, అయితే ఈ దయ్యం తీసే వాళ్ళు ఉంటారు కదా తాంత్రికులు, వాళ్ళని పిలిస్తే బాగుందని పరిగెత్తి వెళ్ళారనమాట. తాంత్రికుని పిలిచేసి, మా అమ్మకి చెల్లికి దయ్యం పట్టుకుంది అని నన్ను కృష్ణ కృష్ణ అని పిలుస్తున్నారనమాట. సో అలా ఎన్నెన్నో హాస్యపరమైన లీలలు రాధారాణి, కృష్ణ, పౌర్ణమాసి, గోపికలందరూ కలిసి ప్రజలు చేస్తూ ఉంటారు. అండ్ ప్రజవాసులందరినీ ఆనంద పారవాస్యంలో ములిగేస్తూ ఉంటారనమాట వాళ్ళు. సో ఇది ఒక గుణము. నెక్స్ట్ క్వాలిటీ వినీత. వినీత అంటే రాధారాణి చాలా వినయంగా మాట్లాడతారు, ఎంత మంచిగా మధురంగా వినయంగా. ఒకసారి కృష్ణుడు చాలా రోజులు అయిపోయింది రాధారాణిని చూడలేదని ఆయన ఏం చేశారంటే ఒక బ్రాహ్మణ వేషం వేశారు. సో ఆ బ్రాహ్మణ వేషం వేసేసి భవతి భిక్షాందేహి అని యావత్కి వెళ్ళిపోయారు. సో కృష్ణుడికి కరెక్ట్గా తెలుసు, పొద్దున పొద్దున వెళ్ళిపోతే జటిల కుటిల ఇద్దరు బిజీగా ఉంటారు. వాళ్ళు ఏంటంటే పేడ తయారు చేస్తూ ఉంటారన్నమాట, పేడతో పెటిస్ తయారు చేస్తుంటారు ఆవు పేడతోని, వాళ్ళ చేతులు బాగుండదు. కరెక్ట్గా ఆ టైంకి రాధారాణి కిచెన్లో ఉంటారనమాట. సో వెంటనే జటిల రాధారాణితో చెప్తుందనమాట, రాధా చూడు ఎవరో బ్రాహ్మణ్ వచ్చారు కదా తనకి దక్షిణ ఇవ్వాలని. ఇప్పుడు రాధారాణి మాటలు చూడండి, అంటే ఒక పతివ్రత నారి కదా నేను, అలా మగవాళ్ళ దగ్గర నేనెలా వెళ్ళి ఇస్తాను, బాగుండదమ్మా అంటే, లేదు లేదు ఏం పర్వాలేదు నువ్వు వెళ్ళంటే వెళ్ళొచ్చా, అలా నేను ఇవ్వచ్చా అంటే ఏం పర్వాలేదు అని. సో ఆ లోపల వీళ్ళ ఇలా మాట్లాడుతూ ఉంటే కృష్ణుడు అక్కడ కోపం చెంది, ఇప్పటికే ఇప్పుడు ఇవ్వకపోతే శపిస్తాను మీ మొత్తం కుటుంబానికి, ఒక బ్రాహ్మణుడు ఆకలిగా నిలబడి ఉంటే ఎంతసేపు అమ్మా కొంచెం ఇవ్వండి అంటే, ఆ లోపల ఇతను ఇంత ఇలా అయిపోతూ ఉంటే జటిల వెళ్ళమ్మా పర్వాలేదంటే రాధారాణి ఎంత వినయంగా వెళ్ళమంటారమ్మా, అత్తగారు వెళ్ళమంటారా అని ఎలా వెళ్తారనమాట. మొత్తం మీద రాధారాణి కూడా పాపం తెలియదు, ఎప్పుడైతే ఆవిడ దక్షిణ ఇస్తున్నారో అప్పుడు కనిపిస్తారనమాట, ఇతను వచ్చాడా దక్షిణ కోసం అని, ఓహో కృష్ణ అని. సో అలా రాధారాణి మాటలు ఎంత వినయంగా అంటే, ఆవిడకి తెలుసు జటిల కుటిల ఎప్పుడు ఆవిడ విరుద్ధంగా ఉన్నప్పటికైనా ఆవిడ వినయం కోల్పోలేదు, ఎప్పుడు మంచిగానే మాట్లాడతారు. యాక్చువల్గా ఈ జటిల కుటిల కూడా మంచి భక్తురాలే, ఊరికే రాధాకృష్ణ ఒక లీలలోని ఆ స్వాదాన్ని ఆ రుచిని ఇంకా పెంచాలని ఏదో అలా చేస్తూ ఉంటారు. అండ్ మనకి మంచి గుణపాఠాలు నేర్పించడానికి జటిల అంటే జట, జట అంటే ఆ రోజుల్లో ఋషులకి జట జట ఉంటుంది, ఆ హెయిర్స్ జుట్టు అంతా కట్టేసి ఇలా పెట్టుకుంటారు, దాన్ని జట అంటారనమాట. సో జటిలకి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే ఆవిడ ఒక వెంట్రుకలు అలానే ఉండేదన్నమాట, అలా కట్టేసుకుని ఇలా ఉంచేదన్నమాట. అండ్ కుటిల అంటే ఎవరైతే కుటినాటి అంటే వాళ్ళు ఒక మనసు శుభ్రంగా ఉండదు, ఎల్లప్పుడూ ఎవరిని ఏం చేయాలంటే పొలిటికల్ మైండెడ్ లాగా, వీళ్ళ వెనక వాళ్ళ వెనక మాట్లాడాలి, నిందించాలి, అందరిలో దోషాలు చూడాలి, అలాంటి స్వభావం. సో ఇప్పుడు ఈ జటిల కుటిల ఏం చేస్తున్నారు, రాధాని కృష్ణుడిని కలవకుండా చూస్తున్నారు. అలానే మన హృదయంలో కూడా ఈ జటిల కుటిల లాంటి స్వభావం ఉంటే మనం కూడా ఎప్పుడు కృష్ణుడిని కలవలేము, ఎప్పుడు కృష్ణుడి నుంచి దూరంగానే ఉంటాం. మన మనసు కూడా జటిల కుటిలలాగా కృష్ణుడిని కలవకుంటే మనని ఉంచుతున్నారనమాట. సో దాని అర్థం ఏంటంటే మనము మన హృదయాన్ని చాలా సరళంగా ఉంచాలి. ఫర్ సింపుల్ పీపుల్ కృష్ణ కాన్షియస్నెస్ ఇస్ సింపుల్, ఫర్ కాంప్లికేటెడ్ పీపుల్ ఇట్ ఈస్ కాంప్లికేటెడ్. ఎవరైతే కాంప్లికేటెడ్గా ఉన్నారు, ఇప్పుడు ఉదాహరణకి నేను మీ అందరికీ లీలలు చెప్తూ ఉంటే మీరు ఆనందంగా దాన్ని ఆస్వాదిస్తున్నారు, కానీ ఎవరైతే కాంప్లికేటెడ్గా ఉంటారు, అలా ఎలా జరుగుతుంది, అప్పటికి అప్పుడు ఎలా అభిమన్యు రూపంలో మారిపోయారు, అలా ఎలా దొరకలేదు, ఆ ఆవు పేడ అప్పుడు టెరస్ మీద ఎలా తీసుకువెళ్ళారు, అక్కడ వాళ్ళకి ఏమైనా నిచ్చెన ఉందా, పైకి ఎలా వెళ్ళిపోయారు, సాయంత్రం అయ్యిందా పొద్దున్న అయ్యిందా, అది 2 times వేసారా 10 times వేసారా, అరే బాబు ఆనందించండి బాబు, రాధారాణి కృష్ణ లీలలు ఆనందించండి అని అలాంటి క్వశ్చన్స్ నాకు బోల్ వస్తాయి. 2 days ఎల్డర్గా ఉందా, 5 days ఎల్డర్గా ఉందా, వాళ్ళు అలా ఎలా కలిశారు ఇద్దరిని, అలా మనకు అదంతా ఎందుకు. సింపుల్గా భగవంతుడు ఒక లీలని లాజిక్గా నేను అర్థం చేసుకుంటానంటే ఎప్పటికీ అర్థం అవ్వదు మనకి,
ఆనందంగా భక్తులుగా దాన్ని ఆస్వాదించాలి, సరళంగానే ఓ అయ్యి ఉంటుందే అని హ్యాపీగా ఆనందించాలన్నమాట. అలాంటి వాళ్ళని కృష్ణ చైతన్యం చాలా ఈజీగా ఉంది. కాంప్లికేటెడ్ పీపుల్ జీవితం అంతా ఏమీ అర్థం చేసుకోలేక అలా ఉండిపోతారు లైఫ్ లాంగ్. అండ్ ఇంకా అలా వృద్ధాత్వం చేరినప్పటికైనా, చావు దగ్గర వచ్చినప్పటికైనా ఏమీ అర్థం అవ్వలేదు, కృష్ణ చైతన్యంలో అలానే ఉండిపోతారు. అండ్ ఎవరైతే మంచి భక్తులు వాళ్ళు ఈజీగా ముందుకి వెళ్ళిపోగలుగుతారనమాట. నెక్స్ట్ క్వాలిటీకి వెళ్ళిపోదాము, కరుణాపూర్ణ. ఈ క్వాలిటీ ఇంక ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలి, కరుణాపూర్ణ. రాధారాణి ఎంత కరుణతో నిండి ఉంటారు, ఎల్లప్పుడూ భక్తుల్ని ఎలా కాపాడుకోవాలి, ఎలా రక్షించాలి, ఎలా కృష్ణుడికి దగ్గర తీసుకొని రావాలి. ఉదాహరణకి మనందరికీ రాధారాణి మనందరికీ ఎంత సాయం చేస్తున్నారు. యాక్చువల్గా రాధాకృష్ణ రాసలీలలోని అడుగు పెట్టాలంటే మనకి ఎంతో అర్హత ఉండాలి. కానీ ఈరోజు మనలాంటి జీవులందరూ రాసలీలలో భాగస్వామి అవుతున్నాము. ఎలా, చైతన్య మహాప్రభు ఒక సంకీర్తన్ మిషన్కి రాసలీలకి ఎటువంటి తేడా లేదు. ఎప్పుడైతే మనం సంకీర్తనలో హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఈ సంకీర్తనలో మనం పాల్గొంటున్నామంటే మనం కూడా రాసలీలలో పాల్గొంటున్నాము. సో రాధారాణి మన కోసము ఈ చైతన్య మహాప్రభు ఒక రూపం ఎందుకు వచ్చింది, రాధారాణి వల్లనే. రాధారాణి వాగ్దానం తీసుకున్నారు కృష్ణుడి దగ్గర, నువ్వు ఎల్లప్పుడూ అందరినీ చంపుతున్నావు, రాక్షసాలని దానవాళ్ళని అలా కాదు, నువ్వు వాళ్ళని చంపొద్దు, వాళ్ళని మంచి భక్తుల కింద మార్చేయంటే. అప్పుడు చైతన్య మహాప్రభు రాధారాణి యొక్క కరుణని ఆయన హృదయంలో మోసుకొని, చైతన్య మహాప్రభు అంటే రాధాకృష్ణ ఇద్దరిది ఒక కంబైన్డ్ రూపంలో వచ్చి జీవులందరినీ పతితులందరినీ తరిస్తున్నారనమాట. ఇదంతా రాధారాణి కృప. మనం మాయాపూర్ వెళ్తున్నాం, ఆ మాయాపూర్ ఆ నవద్వీప్ ధామ్ ఎవరి కృప, అది రాధారాణి ఆవిష్కరించారు, అది రాధారాణి సృష్టించారు. మీలో ఎంతమందికి తెలిసింది, అసలు కృష్ణుడు ఒకనప్పుడు విరజా గోపితోని ఆనందిస్తూ ఉంటే రాధారాణి ఆలోచిస్తున్నారనమాట గంభీరంగానే, నేను ఏం చేస్తే కృష్ణుడిని నేను ఆనందపరచగలుగుతానంటే గంగా జమున మధ్యలో ఉన్న ద్వీపంలోనే ఆవిడ చక్కగాని చెట్లు మంచి పువ్వులు మంచి ఏర్పాట్లు అన్నీ చేసేసి కృష్ణుడిని ఆహ్వానించారు. ఎలా, ఫ్లూట్ ఆవిడ వేణు వాహించారు. సాధారణంగా కృష్ణుడు వేణు వాయిస్తే అందరినీ ఆకర్షిస్తూ ఉంటే ఈ నవద్వీప్ ధామాన్ని సృష్టించి రాధారాణి అక్కడ వేణు వాయిస్తూ ఉంటే కృష్ణుడు అక్కడికి వచ్చినప్పటికీ రాధారాణి ఇగో నీకోసం ఇది మొత్తం అంతా సృష్టించాను ఎలా ఉందంటే, అప్పుడు కృష్ణుడు కళ్ళల్లో నీళ్ళు వచ్చి ఎంత నీళ్ళు తీసుకొచ్చేసి ఎంత ప్రేమతో నువ్వు నా కోసం ఈ నవద్వీప్ ధామాన్ని ఏర్పాటు చేసావు కదా రాధా, నేను వాగ్దానం ఇస్తున్నాను ఎప్పుడు ఈ నవద్వీప్ ధామం నుంచి ఒక్క కాలు కూడా నేను బయట పెట్టను, ఎల్లప్పుడూ నేను నవద్వీప్ ధామంలో నివసిస్తాను. అండ్ ఏ భక్తులు అయితే ఈ నవద్వీప్ ధామంలో ప్రవేశిస్తారో వాళ్ళు రాధాకృష్ణ ఒక గోప్యమైన తత్వాన్ని సరళంగా అర్థం చేసుకొని కృష్ణ భక్తిని పొందుతారు. అందుగురించి ఈ నవద్వీప్ ధామం మనకి ఎంతెంతో ఇంపార్టెంట్, ఔదార్య ధామం అంటారు. అక్కడ ఎవరైతే పతీతులు, ఎవరికైతే ఏమీ తెలియదు వాళ్ళు కూడా అక్కడ వెళ్ళిన తర్వాత మంచి భక్తుల కింద మారిపోతారు. నేను నా స్వానుభవము చాలాసార్లు చూశాను, అసలు పెద్దగా భక్తి జీవితంలో ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కూడా ఇస్కాన్ వరల్డ్ హెడ్ క్వార్టర్స్ మాయాపూర్ ఒకసారి చూస్తారని వెళ్తారు. కానీ వచ్చిన తర్వాత అక్కడ అడుగు పెట్టిన తర్వాత వాళ్ళు మారిపోతారు, ఇంకా వాళ్ళు ఎలా వెళ్ళారు మళ్ళీ అలా వెనక రారు. కంప్లీట్గా వాళ్ళు కృష్ణ భక్తిలో మునిగిపోతారు, వాళ్ళకి కృష్ణ భక్తి చెయ్యాలని ఒక రుచి కలుగుతుంది అన్నమాట. సో ఇలా రాధారాణి నవద్వీప్ ధామాన్ని సృష్టించారు. ఆవిడ ఎంత ఎంత కరుణమే. ఒక లీల ఉంది, ఎలా ఒకసారి కృష్ణుడు బర్సానాలోనే ఒక ప్లేస్ ఉంది, అక్కడ కృష్ణుడు ఒక చెట్టు కింద కూర్చొని ఉన్నప్పటికీ అక్కడ ఒక బ్రాహ్మణ్ వస్తాడు. ఆ బ్రాహ్మణ్ వచ్చేసి కృష్ణుడిని అడుగుతున్నాడు అనమాట, నాకు ఒకే ఒక అమ్మాయి పెళ్లి చేపించాలి కానీ డబ్బులు లేదు, కట్నం ఇవ్వాలి, సో దయచేసి ఏదైనా మీరు నాకు ఇస్తారా అని. సో అప్పుడు కృష్ణుడు అంటే నా దగ్గర ఏముంది, నా దగ్గర ఏ ధనం లేదంటే ఎందుకు లేదు, మీ నాన్నగారికి 9 లక్షల ఆవులు ఉన్నాయంటే అది మా నాన్నగారికి చెందింది, నా దగ్గర ఏముందంటే తప్పకుండా ఉంటుంది, ఎందుకు ఉండదు, నీ దగ్గర తప్పకుండా ఒక ధనం ఉందంటే. కృష్ణుడు బాగా ఆలోచిస్తున్నారనమాట, నా దగ్గర ఏముంది ధనము నా వరకు నాకే సొంతంగా చెందింది ఏంటి అంటే. అప్పుడు కృష్ణుడు అంటారు నా దగ్గర ఉన్న ఒకటే ఒక ధనం నా రాధారాణి, ఆ తప్ప నా దగ్గర ఏమీ లేదు, పోన్లే అదే నీకు దానం ఇస్తున్నానని వెంటనే నీళ్ళు పట్టుకొని ఇగో నీకు రాధాని దానం ఇచ్చాను. ఆ బ్రాహ్మణ్ అంటారు ఇది బాగుంది, నాకు అప్పటికే ఒక అమ్మాయి ఉంది, ఇప్పుడు ఇంకొక అమ్మాయి ఇస్తే వీళ్ళిద్దరిని పెళ్లి చేపించాలని నాకేంటి పెద్ద బర్డెన్గా ఇచ్చేసారు, ఇదేంటి నేనేం చెయ్యాలని. ఆ లోపల ఎవరో సఖి రాధారాణికి మెసేజ్ ఇచ్చారు కృష్ణ నీకు దానంగా ఇచ్చేసారని.
అప్పుడు రాధాని పరిగెత్తి వచ్చారు, అది నీకెవరు ఇచ్చారు ఆ పర్మిషన్, నువ్వెలా ఇస్తావు నాకు దానం కానీ, అంటే నువ్వు మళ్ళీ నాదే కదా, నేను ఎవరికైనా దానం ఇస్తానంటే అదేంటి అది బాగుంది అని అలా రాధారాణి కృష్ణుడితో వాదిస్తూ ఉంటే అక్కడ బ్రాహ్మణ్ ఒక మొహం చూసేసి రాధారాణి కంప్లీట్గా కరిగిపోయారు. అని అప్పుడు రాధారాణి వెంటనే, ఆహా నేను ఇస్తాను నీకు దానము, ఇప్పుడు నువ్వు నాన్న నాకు నాన్నగా ఉన్నావు కదా అని. ఇప్పుడు వెంటనే రాధారాణి ఏం చేశారంటే అక్కడ ఒక త్రాస్ తెప్పించారు, త్రాస్ తెప్పించేసి రాధారాణి అక్కడ కూర్చున్నారు. కూర్చొని ఒకవైపు కూర్చొని ఇంకొక వైపు రాధారాణి ఏం చెప్పారంటే, ఆ గోపికలందరూ ఏదో మంచి ఆభరణాలు వేసుకొని ఉన్నారు కదా, ఇదన్ని తీయండి, తీసేసి అన్ని దీంట్లో త్రాసులో వేయండి అని. అప్పుడు వాళ్ళందరి దగ్గర ఉన్నది అన్ని ఆ త్రాసులో వేసి, రాధారాణి ఎంత వెయిట్గా ఉన్నారు బరువుతోనే అంత బరువు ఆభరణాలు అన్ని అతనికి దానంగా ఇచ్చారనమాట. అలానే ఇంకొక కథ ఉంది నక్కతోని. ఎలా అక్కడ రాధారాణి రాధాకుండలో వెళ్ళి స్నానం చేస్తూ ఉంటే రాధాకుండ పక్కనే ఒక ప్లేస్ ఉంది శివకోరే అనమాట. అక్కడ ఒక నక్క తిరుగుతూ ఉంటే కొంతమంది పిల్లలు యువతులు దాన్ని చూసి దాంతో ఏదో ఆటలు ఆడుకొని అది ఒక గుహ లోపలికి వెళ్ళిపోతే దాన్ని కప్పేసి మొత్తం దాన్ని కాల్చేశారనమాట. సో అది ఇప్పుడు ఇంకా తన దేహం కాలిపోతుంది అనమాట. అది అలా అలా అరుస్తూ ఉంటే రాధారాణి స్నానం చేసి బయటకు వచ్చినప్పుడు, ఎవరిది ఈ పిలుపులు ఏంటి అరుపులు ఏంటి అంటే, ఇలా పిల్లలు చూడు ఒక నక్కని ఇలా చేశారంటే వెంటనే రాధారాణి, ఓ లేదు తన్ని తీసుకురా అని. అప్పుడు వెంటనే ఆ నక్క మీద రాధారాణి చేతి వేసినప్పటికి కాలిపోయిన ఆ చర్మం మీద వెంటనే ఆ నక్క ఒక గోపి రూపంలో మారిపోయి గోపి కానీ రాధారాణి యొక్క లీలల్లో పాల్గొనే అవకాశం వచ్చిందనమాట. సో అలా రాధారాణి ఎంతో కృపని చూపిస్తారనమాట. అచ్చా రీసెంట్ కృప చెప్పాలంటే ఒక మంచి కథ, జస్ట్ 100 సంవత్సరాల కింద, మీరు కావాలంటే మీరు వ్రజల్లో వెళ్ళిన ఎవరికి అడిగినా ఈ కథ చెప్తారు. 100 సంవత్సరాల కిందటానే బర్సానాలో ఒక ప్లేస్ ఉంది ఘేరవన్ అంటారు. ఘేరవన్లో ఒక బ్రాహ్మణుడు ఉన్నాడనమాట, తను చక్కగా జపం చేసుకుంటున్నాడు, చాలా చక్కగా హరికృష్ణ మహామంత్ర జపం చేసుకున్నాడు, చాలా బాగుంది. కానీ ఆ 100 సంవత్సరాల కిందట అంటే మీరు ఊహించవచ్చు, అక్కడ పెద్ద గాడ అడవి అనమాట, అక్కడ ఎవరు మనుషులు లేరు. అక్కడ ఏంటంటే ఒక పులి వచ్చిందనమాట. సో ఆ పులి వచ్చేసి ఇతన్ని చూసి చాలా హ్యాపీ, ఓహో ప్రాతకాల అల్పాహారంకి నాకు మంచి అరేంజ్మెంట్ వచ్చేసింది, హ్యాపీగా తింటానని దగ్గరికి వెళ్ళినప్పుడు ఇతను ఎంత మంచిగా సిన్సియర్గా హరే కృష్ణ మహామంత్రం చెప్తూ ఉంటే తనకి తినాలనిపించుకుంటా అక్కడే కూర్చుందనమాట. రోజంతా హరే కృష్ణ మహామంత్రం వినింది, చాలా నచ్చింది. మరుసటి రోజు మళ్ళీ వచ్చింది, మళ్ళీ వినింది. అలా కొన్నాళ్ళు పాటు వింటూ ఆ పులి కూడా హరే కృష్ణ మహామంత్రం చెప్పడం మొదలుపెట్టింది అనమాట. ఎప్పుడైతే పులి హరే కృష్ణ మహామంత్ర పలుకుతుంది, వెంటనే ఈ బ్రాహ్మణుడు, ఇగో ఇలా రా నీకు దీక్ష ఇస్తానని దీక్ష ఇచ్చారు. దీక్ష ఇస్తే తన పేరేమి ఇచ్చారంటే, దీక్ష అంటే మనకి దాస్ అని సర్నేమ్ వస్తుంది కదా, నీ పేరు సింహ దాస్ అని పెట్టేశారనమాట. అంటే పులి అంటే సింహే కదండి, సింహ దాస్ అని ఇచ్చారనమాట. ఇప్పుడు ఈ పులి మాట్లాడుతుంది, ఏంటి గురుగారు సింహదాస్ అంటే నన్ను, నేనే నా దాసుడు అని అడుగుతున్నారు. నీకు నువ్వు కాదు, సింహ అంటే నరసింహుడికి నువ్వు దాస్ అని అన్నారనమాట. అయితే చాలా బాగుంది అంటే, చాలా బాగుంది కాదు, ఇప్పుడు నువ్వు నా శిష్యుడిగా తయారయ్యావు, ఇప్పుడు శిష్యుడిగా తయారైతే ఏం చెయ్యాలి, దానాలు దానం తీసుకోవాలి కదా గురుగారికి, అదే శిష్యుడి తాలూకా మెయిన్ ఫంక్షన్ అంటే గురుగారికి గురుదక్షిణ, గురుగారి కోసం. సో ఇప్పుడు ఏంటంటే నువ్వు ఇప్పుడు వెళ్ళి నాకు దానం తీసుకురావాలంటే మళ్ళీ ఎలా గురుగారు, నేను ఎలా వెళ్ళి ఏం మాట్లాడాలంటే ఏమీ లేదు. గురుగారు ఒక సంచి తయారు చేశారు, ఆ సంచి పైన రాశారు మధుకరి రాసి ఆ సంచి తనకి తన మెడ మీద అలా వేలాడుతూ పెట్టేసుకున్నారనమాట. ఇప్పుడు ఆ పులి ఇంకా పట్నం లోపల ఎంటర్ అయిందనమాట. ఆ పులి ఎంటర్ అయినప్పటికీ ఇంకా ఏంటి పరిస్థితి, అందరు పరుగులు ఇంకా లోపలికి దాక్కుంటున్నారనమాట. ఈ పులి ప్రతి డోర్కి వెళ్ళిపోయి ఇంకా అలా అలా నాక్ చేస్తుంది అనమాట. ఎవరు తీయలేదు డోర్, ఒక్క బ్రాహ్మణుడు చాలా మంచి శుద్ధ భక్తుడు, తను తీసి చూస్తే మధుకరి సంచి పైన రాసి ఉంది. ఓహో గురుగారి కోసం ఏదైనా కావాలంటే వెంటనే 2 రొట్టెలు తెచ్చేసి ఇచ్చారనమాట. సో అలా మెల్లమెల్లగా గ్రామవాసులందరికీ అర్థమైంది, ఓహో ఇది ఎవరికి ఏది చెయ్యదు, దానికి గురుగారి కోసం చపాతీలు అంటే. అప్పటి నుంచి ఇంకా అందరు మొదలు పెట్టారు, మా ఇంటికి రారా ఇలా రా అందరూ 10 చపాతీ కూరలు ఇది అది అన్ని ఇచ్చేవారనమాట. అప్పుడు అది తీసుకొని గురుగారి దగ్గర పెట్టి గురుగారు తినేయడం అయిపోయిన తర్వాత ఏదైతే మిగిలేది ఆ పులి ఇంకా నాన్ వెజిటేరియన్ ఫుడ్ మానేసి పూర్తిగా శాకాహారిగా మానిపోయి ఆ చపాతీలు కూరలు పన్నీర్ సబ్జీలు పాయసము అదే తినేదన్నమాట. సో అలా రాధారాణి దగ్గర ఎవరైనా శరణాగతి తీసుకుంటే పులిని కూడా భక్తుడుగా ఆవిడ మార్చేస్తుంది అనమాట. సో మన మీద కృప రాధారాణి ఎలా చూపిస్తున్నారు అంటే, సింపుల్గా శ్రీల ప్రభుపాద ఒకసారి హాస్యపరంగా చెప్పారు అంటే, మన మీద రాధారాణి ఎలా కృప చూపించాలని దానికి కావాల్సిన రుజువు ఏంటంటే,
కృష్ణాష్టమి కి మధ్యరాత్రి వరకు ఉపవాసం, రాధాష్టమి కి మధ్యాహ్నం వరకే. ఎంత కృప చూపించారంటే మనలాంటి మూర్ఖులకి అంత కృపనే అర్థమవుతుంది, ఇంకా ఏ కృప అర్థమవదు. ఎందుకంటే మన మొత్తం సంబంధము ప్రసాదంతోనే. ఆ ప్రసాదంకి ఎవరైనా ఆటంకం పెడితే మనకి బాధ, ఎవరైనా ఇస్తే మన మీద కృప, ఇంకేం అక్కర్లేదు. సో రాధారాణికి ఎంత దయ చూపిస్తున్నారు. మనం ఫాస్టింగ్ ఓన్లీ మధ్యాహ్నం వరకు హ్యాపీగా, ఇప్పుడు కొంతసేపులో అభిషేకం అయితే మనం తినేయొచ్చు అని. ఇదే మాట ఒకసారి శిల ప్రభుపదులు గారు చెప్తూ ఉంటే సత్స్వరూప్ మహారాజ్ ఆయన తర్వాత చెప్పారనమాట. ఆ రోజు నేను మాట వింటూ ఉంటే నేను మనసులో అనుకున్నాను, అలాంటప్పుడు నేను రాధాష్టమి రోజే దీక్ష తీసుకుంటాను, ఓన్లీ మధ్యాహ్నం వరకు ఫాస్టింగ్, ఇది చాలా బాగుంది అని మనసులో అనుకున్నారనమాట. సో ఇలా కరుణాపూర్ణ రాధారాణి ఎంత కరుణ కలిగి ఉన్నారనమాట. నెక్స్ట్ క్వాలిటీ విదగ్ధ. విదగ్ధ అంటే చాలా ఇంటెలిజెంట్, చాలా చతురంగా ఉంటారనమాట. ఆవిడ టిట్ ఫర్ టాట్, ఇలా ఎవరు మాట్లాడితే దానికి ఏం చెప్పాలి అప్పటికే అప్పుడు ఆలోచించే అవసరం ఉండదు, వెంటనే చెప్పేస్తారనమాట. సో దానికి ఒక రుజువు, బృందావన్ మథుర హైవే దగ్గర ఒక ప్లేస్ ఉంది, కోసి, కోసి అనమాట. సో ఈ కోసికి ఈ ప్రేయర్ ఎలా వచ్చిందంటే, వ్రజభాష కాదు యాక్చువల్గా, మనం అనుకుంటాం కృష్ణుడు వ్రజభాషలో మాట్లాడారు కానీ ఇంకొక అది వ్రజభాషకి ఇంకో సాంస్కృతికి కాంబినేషన్ భాష అంటారనమాట. సో ఆ భాషలో కోషి అంటే ఎవరక్కడా, దాని అర్థం కోషి. సో ఆ రోజు ఏమైందంటే ఒకరోజు సాయంత్రము కృష్ణుడు వచ్చారు రాధారాణిని కలవడానికి. సో ఆయన తలుపు కొడుతున్నారు. సో తలుపు కొట్టినప్పుడు రాధారాణి లోపల నుంచి అడిగారు, కోషి అంటే ఎవరక్కడా, ఎవరు కావాలి మీకు, ఎవరక్కడా. సో అప్పుడు వెంటనే కృష్ణ అంటారనమాట, కృష్ణ అంటారు, నేను కృష్ణ అని. సో కృష్ణ పేరుకి ఇంకొక అర్థం ఏంటంటే పాము, నల్ల పాము అనమాట. సో వెంటనే రాధారాణి లోపల నుంచి అంటున్నారనమాట, నల్ల పామ, నల్ల పామకి ఇక్కడేంటి పని, నల్ల పామ అంటే అడవిల్లో తిరగాలి, నాకు నల్ల పామ అంటే చాలా భయం, నేను డోర్ తీయను. అప్పుడు కృష్ణుడు ఇంకా మళ్ళీ ఇంకొకసారి తలుపు కొడుతున్నారనమాట. మళ్ళీ రాధారాణి అడిగారనమాట, కోసి ఎవరక్కడ అంటే, నేను శ్యామ అనమాట. ఆ శ్యామ అంటే, శ్యామ అంటే మేఘాలు. ఓ మేఘాలంటే ఇప్పుడు వర్షం కురిపిస్తుంది, అబ్బా ఇక్కడ వద్దు వర్షం, ఇల్లంతా పాడైపోతుంది, నువ్వు వెళ్ళి వెళ్ళి వనాల్లో వెళ్ళి అక్కడ వెళ్ళి వర్షం కురుపు, నాకు అక్కర్లేదు అని. అప్పుడు కృష్ణుడు తల కొట్టుకుంటున్నారనమాట, ఓ రాధా నేను మధుసూదన్ని అనమాట. మధుసూదన, మధుసూదన్ అంటే తేనెతీగ. తేనెతీగకి ఇక్కడేంటి పని, పువ్వుల మీద ఉంటుంది తేనెతీగ, అక్కడ ఉంటుంది తేనె, నా ఇంట్లో ఏం చేసుకుంటావని. మళ్ళీ కృష్ణుడు తలుపు కొడతారనమాట. మళ్ళీ రాధారాణి అడుగుతున్నారు, కోసి ఎవరక్కడా అని. మళ్ళీ కృష్ణ అంటున్నారు, రాధా నేను చక్రి, చక్రిని అంటే కృష్ణుడు ఒక పేరు చక్రపాణి కదా, చక్రని ధరిస్తారు. రాధారాణి అంటారు, ఓ చక్రి అంటే ఎవరు, ఆ మట్టి కొండలు తయారు చేస్తారా. ఆ మాకే, మా ఇంట్లో ఏ పెళ్ళి పండుగలు ఏం లేదండి, మాకేం అక్కర్లేదు, మీరు ఇంకెక్కడైనా ఇంకొక ఇల్లు చూసుకోండి అని. అప్పుడు ఇంకా రాధారాణి, నేను హరిని, ఓ హరి అంటే కోతి, ఏ కోతి నీకేంటి పని ఇక్కడ, నువ్వు వెళ్ళు అడవిలో ఆడుకో, మా ఇంటికి ఏం చేస్తావు. మొత్తం మీద ఇంకా కృష్ణుడు ఏడుపొచ్చేసి, రాధా దయచేసి తలుపుతి, నేను నీతో పడలేను, నా దయచేసి తలుపుతి అని. అప్పుడు రాధారాణి డోర్ తీసి, ఇప్పుడు నీకు అర్థమైందా, నాతో పెట్టొద్దు నువ్వు అని. సో అలా రాధారాణి చాలా విట్టిగా మాట్లాడతారు, విదగ్ధ అంటారనమాట. నెక్స్ట్ క్వాలిటీ పాతవ అన్విత. పాతవ అన్విత అంటే రాధారాణి చాలా ఎక్స్పర్ట్, ప్రతి యాక్టివిటీ చేస్తారు అండ్ అది చాలా ప్రేమతో చేస్తారు. ఊరికే ఆవిడ యాంత్రికంగా ఏది చెయ్యరు. టైం అయిపోతుంది, ఇంకా స్టోరీస్ మానేద్దాము, ఫటాఫటగా కాల్ తీసుకెళ్ళిపోతాం. సో ఆ పాతవ అన్విత అంటే ప్రతిది ఆవిడ ప్రేమతో చేస్తారు. మన అందరికీ తెలుసు రాధారాణి ఎలా కృష్ణుడి కోసం వంట చేసేవారు. అండ్ రాధారాణి వంటలో ఎంత ఎక్స్పర్ట్ అంటే, ఈరోజు రసగుల్లా లేదంటే జాముండు ఆవిడ వంట చేశారంటే మళ్ళీ లైఫ్లో ఇంకొకసారి రసగుల్లా చేయరు, ఇంక అయిపోయింది. రసగుల్లా వన్ టైమే, మళ్ళీ జామున్స్ వన్ టైమే, మళ్ళీ ఇంకేదైనా వన్ టైమే, జలేబీలు అంటే వన్ టైమే, మళ్ళీ రిపీట్ చేయరనమాట. అన్ని కొత్త కొత్తగా ఆవిడ చేస్తూ ఉంటారు అండ్ చాలా ప్రేమగా ఆవిడ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ లజ్జాశిల. చాలా లజ్జకేమంటారో తెలుగులోని, సిగ్గుగా, చాలా మంచిగా, మంచి గుణాలు కలిగి ఆవిడ ఎంత బాగుంటారు. యాక్చువల్గా దీనికి ఒక మంచి కథ ఉంది కానీ వద్దు, నెక్స్ట్ టైం, చాలా పెద్ద కథ, ఆ మొత్తం చెప్తూ ఉంటే ఇక్కడ ఇంకా అయిపోతుంది మనకి 1:00. నెక్స్ట్ సుమర్యాద. ఆవిడ పెద్దవాళ్ళ పట్ల ఎంత మర్యాదగా, ఎంత గౌరవం చూపిస్తారనమాట. రాధారాణి గురు ఎవరు, ఇది అడిగానో లేదో క్విజ్లో మీకు, రాధారాణి గురు పేరు పోనీ ఇప్పుడే చెప్పండి, ఒక కీచెన్ ఇస్తాను గిఫ్ట్. పౌర్ణమాసి, రాధారాణి గురు పౌర్ణమాసి. రాధారాణి ఎవరిని పూజిస్తారు,
సూర్య సూర్యదేవిని. రాధారాణి ఏ మంత్రము? కృష్ణ. ఇదే ఇది రాధారాణి మంత్రము. రాధారాణికి పూజించిన దేవుడు అండ్ రాధారాణి గురు పౌర్ణమాసి. పౌర్ణమాసి అసలు ఎవరు? రాధారాణి తాలూక అమ్మమ్మ అనమాట. సో రాధారాణి ప్రతి గైడెన్స్ ఆవిడ దగ్గర తీసుకుంటూ ఉంటారు. సో ఆవిడ చాలా రెస్పెక్ట్ఫుల్గా అందరితోనే ఆవిడ చాలా గౌరవంగా ఉంటారు పెద్దవాళ్ళతో. నెక్స్ట్ ధైర్య. ధైర్య అంటే చాలా పేషెన్స్ అనమాట. ఆవిడ హడావిడి పడదు అనమాట, ఏమైంది ఏం చేయాలి అని. ఎప్పుడు చూసినా ఏ పరిస్థితుల్లోనూ చాలా పేషెన్స్గా ఉంటారనమాట ఆవిడకి. అంటే ఎంత కఠినమైన పరిస్థితి ఉన్నా కూడా ఆవిడ మాత్రం ధైర్యాన్ని కోల్పోరు అనమాట. ఒక కథ చెప్పేస్తాను, పర్వాలేదు 2 మినిట్స్ చెప్పేస్తాను, అయితే లేదు మళ్ళీ మిస్ అయిపోతారని. అయితే ఒకసారి రాధారాణి అండ్ కృష్ణుని అసలు కుటిలో పట్టేసుకుంది కరెక్ట్గా, వాళ్ళిద్దరు గదిలో ఉన్నారనమాట. సో అప్పుడు లలిత విశాఖ అందరు ఉన్నారనుకోండి. సో అందరు ఉన్నవాడు ఆవిడ చూసేసింది, ఆహా ఈరోజు మంచిగా దొరికారు. కానీ ప్రతిసారి పాపం ఆవిడ అందరికీ చెప్పే వరకు వీళ్ళు ఏదైతే మార్చేస్తారు. ఈసారి ఆవిడ చాలా స్మార్ట్గా ఎవరికి ఏం కంప్లైంట్ చేయకుండా తిన్నంగా వెళ్ళిపోయి తలుపు బయట నుంచి క్లోజ్ చేసేసింది అనమాట, కడి వేసేసింది. వేసిన తర్వాత అమ్మయ్య ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి పారిపోలేరు. అప్పుడు అందరినీ పిలిచేసింది, రండి 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 గ్రామవాసులు అందరు రండి, ఎప్పుడు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటారు కదా, రండి రండి రండి. ఏంటి 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 చూపిస్తాను, రండి అప్పుడు మీ అందరికీ చూపించాలి. అందరు వచ్చేసిన తర్వాత డోర్ తీసింది. డోర్ ఓపెన్ చేసి ఇగో ఇదే చూపించాలనుకున్నాను, ఇక్కడ ఎవరున్నారు చూడండి. వాళ్ళందరూ లోపలికి వెళ్ళారు. అదే ఎవరున్నారు ఇక్కడ? అదే చూడండి కృష్ణ అంటే మళ్ళీ మాకేం కనిపించట్లేదే, ఇక్కడ ఎవరు లేరు అని. ఇదేంటి ఇప్పుడే కదా చూసి వెళ్ళాను. కానీ ఇప్పుడు లలిత చాలా స్మార్ట్ కదా, ఆ లోపలంతా మెసేజ్ వెళ్ళిపోయింది. ఆ కడి శబ్దం వినినప్పటికీ కృష్ణుడు ఆల్రెడీ కిటికీ నుంచి దూకేసి వెళ్ళిపోయారు. అప్పుడు ఇంకా కుటిలకి ఏడుపు వచ్చేసి ప్రతిసారి నన్నే నాకే అవమానం అవుతుంది ఏంటని. ఆవిడ మళ్ళీ ఓట్ వెయిట్ 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 ఇక్కడికి అవ్వలేదు, నేను చూస్తాను చూస్తాను ఏదైనా ప్రూఫ్ ఉంటుందని అలా లోపలి వెతుకుంటే నిజంగానే కృష్ణ హెల్ప్ చేశారు. అక్కడ కృష్ణ తాలూకా వేణు దొరికిందనమాట. ఇగో చూడండి కృష్ణ తాలూకా వేణు ఇప్పుడు చూపించాను మీ అందరికీ ప్రూఫ్ అనమాట. అప్పుడు లలిత గట్టి గట్టిగా నవ్వుతుంది అనమాట. దాంట్లో నవ్వడం ఏంటి, మీరు అందరికీ షేమ్ అనేది ఉండాలి, ఇగో చూడండి నేను చూసానా లేదా కృష్ణ తాలూకా ఫ్లూట్ అని. అప్పుడు ఇప్పుడు అందరు కొంచెం టెన్షన్ అయినప్పటికైనా రాధారాణి ఒక ఎంత పీస్ఫుల్ ఇది అనమాట. సో అప్పుడు రాధారాణి చాలా మంచిగా పీస్ఫుల్గా ఫేస్ మీద ఎటువంటి టెన్షన్ రాకుండా, ఈ ఫ్లూట్ కృష్ణుడిది కాదు అంటే మళ్ళీ ఎవరిది? ఈరోజు పొద్దున్నుంచి మామూలుగా అయితే వాటర్ వాటర్తో వస్తుంది కదా రేణు, ఈరోజు వంశీలు ఫ్లూట్స్ అనమాట, ఫ్లూట్తో వచ్చింది రేణు మొత్తము యావత్లోని. ఇదేంటి నేను ఇలాంటి ఎప్పుడు వినలేదులే. మీరు ఎప్పుడైనా విన్నారండి ఫ్లూట్స్ రేన్? ఫ్లూట్ అంటే ఏంటి, ఫ్లూట్ వంశీని అంటారు. వేణు వేణు వర్షం అంటే నేను ఎప్పుడు వినలేదు అని అందరూ. కావాలంటే చూడు, కిటికీ ఓపెన్ చేసి చూసుకో అంటే ఇప్పుడే చూస్తానని కుటిలా వెంటనే కర్టెన్ తీసి డోర్ తీసి చూస్తే నిజంగానే ఫ్లూట్స్ అనమాట, నిజంగానే ఫ్లూట్స్ పడుతున్నాయన్నమాట. సో ఫ్లూట్స్ పడితే లలిత కూడా కొంచెం చేతి బయటికి తీసి ఇంకా కొన్ని ఫ్లూట్స్ తీసుకొని కుటిలా చేతిలో ఇగో పట్టుకో, ఇంకా కావాలా ఇంకా తీసుకో, ఏంటేంటో చెప్తావు అనవసరంగా అనమాట. అప్పుడు కుటిలా ఇంక ఏడుపు వచ్చేసి నాకు అక్కర్లేదు, నాకు ఎందుకు అనవసరంగా, ఎప్పుడు చూసి నాకే అవమానం, నేను ఎప్పుడు వీళ్ళని చూసినా కూడా నేను చూడలేదని అనుకుంటాను, నాకు వద్దు, నాకు ఇప్పటికే చాలాసారి అవమానం అయిందని వెళ్ళిపోతారనమాట. నెక్స్ట్ గంభీర్య శాలిని. రాధారాణి చాలా గంభీరంగా కూడా ఉంటారు, ఎందుకంటే ఆవిడ మనసులు ఎప్పుడు అనుకుంటూ ఉంటారు ఎలా నేను కృష్ణుని ఇంకా బాగా ఇంకా బాగా ఇంకా బాగా సేవని అందించాలి. సో చాలా గంభీరంగా సి ఎవరైతే కృష్ణ కాన్షియస్గా ఉంటారో, ఎవరైతే శుద్ధ భక్తులు, ఎవరైతే కృష్ణ కాన్షియస్నెస్తో సీరియస్గా ఉంటారో వాళ్ళు ఒక గుణం ఏంటంటే గంభీరత్వం కూడా. ఎందుకంటే దే డోంట్ టేక్ కృష్ణ కాన్షియస్నెస్ ఈజీలీ, టేకెన్ ఫర్ గ్రాంటెడ్ ఏదో ఈరోజు ఆనందించాము బాగానే ఉంది, ఏదో ఈరోజు అయిపోయింది అయిపోయింది జపం అయిపోయింది, ఏ రోజు బాగానే తిన్నాం చలో వెళ్ళిపోదాం అలా కాదు. ఆల్వేజ్ 10 years down the line, 5 years down the line, ఎలా ఎలా ఎలా, హౌ విల్ ఐ ఇంక్రీజ్ మై కృష్ణ కాన్షియస్నెస్, నేను ఎలా కృష్ణ కాన్షియస్నెస్ ముందుకు వెళ్ళాలి, ఎలా నా సేవని ఇంక్రీజ్ చేయాలి, నా లైఫ్ని నేను ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఓ 5 years తర్వాత ఇలా చేసుకుంటాను, తర్వాత నేను టెంపుల్లో ఇలా సేవ చేసుకోవచ్చు అని గంభీరంగా ఆలోచిస్తారు డివోటీస్. ఊరికి ఈరోజు కడిసిపోయింది కదా రేపు కూడా కడిసిపోతుంది, అది డివోటీ లక్షణం కాదనమాట. ఆల్వేస్ థింకింగ్. ఇలా రాధారాణి కూడా గంభీర్యశాలిని, ఎలా ఎలా, అందుకోసమే ఆవిడ నవద్వీపాన్ని సృష్టించారు. అంటే ఏదో విరజగోపి మీద అసూయతో కాదు, విరజగోపి ఎంత చక్కగా కృష్ణుని ఆనందపరుస్తుంది, నేను ఎలా ఆనందపరచాలి, నేను ఎలా నా భక్తిని ముందుకు తీసుకువెళ్ళాలి అని అందుకోసం ఆవిడ నవద్వీప్ ధామాన్ని సృష్టించారు. నెక్స్ట్ క్వాలిటీ సువిలాస. సువిలాస సి కొందరు గంభీరత్వాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. వాళ్ళు అనుకుంటారు గంభీరత్వం అంటే ఎప్పుడు ఫేస్ ఇలా సీరియస్గా పెట్టుకొని ఎవరి మీద స్మైల్ చేయకుండా, మీరు అన్నారు కదా మాతాజీ డివోటీస్ గంభీరంగా ఉండాలంటే, గంభీరంగా ఆలోచించండి
మొహాలు మాత్రం బాగానే ఉండాలి, మంచిగా స్మైల్ చేసి. నాకు అనిపించట్లేదు స్మైల్ ఎవరి మొహం మీద అని. స్మైల్ చేస్తూ మంచిగానే ఉండాలి, మన్ని చూసి ఎవరు భయపడకూడదు. అంటే మన్ని చూసి పాపం ఈవిడే భక్తిలో ఇంత బాధపడుతూ ఉంటే మాకెందుకు భక్తి, మేము ఇంట్లో హ్యాపీగానే ఉన్నామని అలా అనిపించకూడదు. మన మొహాలు చూసి ఎవరికైనా అనిపించాలా నేను భక్తి చేస్తే ఈవిడలాగా నవ్వుతూ ఆనందంగా ఉంటానేమో అని అనిపించాలి. మన మొహాలు చూసి అందరు భయపడిపోతున్నారు, పాపము వీళ్ళే ఇలా తయారైపోయారు మాకెందుకు అండి భక్తి, మేము ఇంట్లో బాగున్నాం. సో సువిలాస చాలా ప్లేఫుల్గా ఉంటారు ఆవిడ, ఏదైనా రెడీగా ఉంటారు. చలో ఈ ఆట ఆడుకుందామా, ఓకే చలో ఆడుకుందాం, ఎప్పుడు ఆనందంగానే. అయితే ప్రతిసారి ఈ గోపికలు రాధారాణితో కలిసి కృష్ణుడిని మోసం చేస్తారు. ఒకసారి కృష్ణుడు సఖాల్ని కలిపి సఖాలతో కలుసుకొని రాధారాణిని మోసం చేస్తారు. ఈసారి ఏమైందంటే రాధా అండ్ కృష్ణ ఇద్దరు కలిసి సఖీలందరినీ మోసం చేశారు. ఇది రాధాకుండలో అయింది ఈ పాస్ట్ టైం. సో ఇక్కడ ఏమైందంటే రాధాకృష్ణ ఇలా మాట్లాడుతూ ఉంటే సఖీలు వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేయాలి అని వాళ్ళు దూరంగా వెళ్ళిపోయారు. ఇప్పుడు కృష్ణుడు ఏం చేశారంటే రాధారాణికి పూర్తిగా తన రూపంలో మార్చేశారు. సో మొత్తం అగ్రు ఉంటుందా, అగ్రులో కొంచెం బ్లాక్ కలర్ మిక్స్ చేసి రాధారాణి శరీరం మొత్తం మీద బ్లాక్ కలర్ రాసేసుకుని ఆవిడకు ఒక వేణు ఇచ్చి, ఆ నెమలి ఈక ఇచ్చేసి, పసుపు రంగు పీతాంబర దోతి కట్టించేసేసి, ఆ టర్బన్ వేసేసుకొని తలప అలా అలా పెట్టేసుకొని కంప్లీట్గా కృష్ణుడిలాగా. అంటే వాళ్ళిద్దరిలో ఇంకా అసలు తేడా అనిపించట్లేదు. అప్పుడు ఇద్దరు ఒకరినొకరు దగ్గర కూర్చొని ముఖాముఖి చేతులు జోడించేసేసి కళ్ళు మూసుకొని తపస్య చేసుకుంటున్నారు. కొంతసేపు తర్వాత వీళ్ళు సఖీలందరూ లోపలికి వచ్చారనమాట. అంతే రాధాకృష్ణ ఎలా ఉన్నారని చూస్తే రాధారాణి లేరు, ఇద్దరు కృష్ణులు కనిపిస్తున్నారు. ఇదేంటి, మేము నిద్రపోయి వచ్చామేంటి, ఇద్దరు ఎందుకు కనిపిస్తున్నారు, ఇదేంటి మేము వేరే లోకానికి వచ్చేసామా ఏంటి, ఇద్దరు ఎలా వచ్చేసారు కృష్ణుడని వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. దగ్గర వెళ్ళి మరీ మరీ పరిశీలిస్తున్నారన్నమాట, ఇదేంటి రాధారాణి ఎక్కడున్నారు. అప్పుడు లలిత విశాఖ టెన్షన్, ఇప్పుడు మన ఇంటికి ఎలా వెళ్ళాలి తిరిగి, జటిలు అడుగుతుంది మా కోడలు ఎక్కడుంది అంటే ఏం జవాబు ఇవ్వాలి అని ఆల్మోస్ట్ వాళ్ళిద్దరికి ఏడుపు వచ్చేస్తుందన్నమాట. ఎంత ప్రయత్నించినా కూడా పోల్చుకోలేకపోయారనమాట. మొత్తం మీద అది ఒక పెద్ద కథ, ఎలా పోల్చుకున్నారని ఇప్పుడు చెప్పలేనండి, వదిలేద్దాం. సో మొత్తం మీద ఇంకా వాళ్ళకి అర్థమవుతుంది. అంటే అప్పుడు ఇంకా వాళ్ళ ఏడుపు ఆపేసి, లేదంటే అప్పటికి ఏడ్చేస్తున్నారు మా రాధారాణి ఎక్కడికి వెళ్ళిపోయింది, ఇద్దరు కృష్ణుడిగా ఎలా మారిపోయారు అని. సో అలా ఎన్నెన్నో లీలలు. రాధారాణి చాలా ప్లేఫుల్గా ఉంటారనమాట, ఆల్వేస్ రెడీ అనమాట టీజింగ్కి దేనికైనా. నెక్స్ట్ మహాభావ, రాధారాణిలో ఉన్న ప్రేమో దాన్ని మహాభావ స్వరూపిణి రాధ అంటారు. ఎందుకంటే గోపికలు అందరూ ప్రేమించారు కృష్ణుడిని, ద్వారకాదాలుకు రాణిలు కూడా ప్రేమించారు కృష్ణుని, కానీ చంద్రావళి కూడా ప్రేమించింది, పద్మ కూడా ప్రేమించింది, కానీ రాధారాణిలాగా ఎవరు ప్రేమించలేదన్నమాట. దానికి రుజువు ఏంటంటే ఎప్పుడైతే కృష్ణుడు మథుర వెళ్ళిపోయారు ఈ బృందావన వాసులందరినీ వదిలేసి, మామూలుగా అయితే చంద్రావళి రాధారాణి ఇద్దరు దుష్మన్స్ శత్రువులు అనమాట, ఒకరికొకరు పోటీ పెట్టుకుంటారు. కానీ రాధారాణి యొక్క ప్రేమాన్ని చూసి చంద్రావళి కూడా వంగిందనమాట. ఆవిడ కాలి మీద పడిపోయి, రాధా నువ్వెంతలా కృష్ణుని ప్రేమిస్తావు, అంతగా నాకు కూడా అంత స్థితి లేదు అని రాధారాణికి చంద్రావళి నచ్చ చెప్తుందనమాట. అను అలా ఊరికి ఏడ్చేయొద్దులే, కృష్ణుడు వస్తాడులే, కొంచెం నువ్వు ధైర్యం ఉంచుకో, వచ్చేస్తాడులే వెనక అని ఆవిడని ధైర్యం చెప్తుందనమాట. సో చంద్రావళి కూడా ఒప్పేసుకుంది ఒకనప్పుడు, అమ్మ నీలాంటి ఎవ్వరు కృష్ణుణ్ణి ప్రేమించలేరు. అందుకోసం అంటారు భక్తులందరూ, అంటే ఈ దేవతలు గంధర్వాలు అందరూ ప్రేమని ఒక క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ టైం మల్టిప్లై చేస్తే ద్వారకావాసులు ఒక ప్రేమ, ద్వారకావాసుల ప్రేమలంతని క్రోర్స్ ఆఫ్ టైం మల్టిప్లై చేస్తే వ్రజవాసులు ఒక ప్రేమ, వ్రజవాసుల ప్రేమని క్రోర్స్ ఆఫ్ టైం మల్టిప్లై చేస్తే గోపికాల ప్రేమ, గోపికాల ఒక ప్రేమని క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ టైం మల్టిప్లై చేస్తే రాధారాణి ఒక ప్రేమ, అంతలాగా కృష్ణుడిని ఆవిడ ప్రేమిస్తారనమాట. వచ్చేసాం, అయిపోయింది, నాలుగు క్వాలిటీస్ ఉన్నాయి, ఇంకా ఆకలేసిస్తుంది ఏంటి, అయిపోయింది ఫోర్ క్వాలిటీస్. నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాము. అందుగురించే కదా వ్రజవాసులు ఒక భావము ఉత్తమం అని ఉందన్నమాట. ఈ మధ్యనే మీ అందరికీ ఒక శ్లోకము కంఠస్థం చేపించాను, ఏంటది, చైతన్య మంజుష్ఠ నుంచి. నాతో పాడండి, ఆరాధయో భగవాన్ వ్రజేశ తన్యా తద్ధామ వృందావనం రమ్యా కాచిదుపాసనా వ్రజవధూ వర్గేణ వా కల్పితా శ్రీమద్భాగవతం ప్రమాణామలం ప్రేమా పుమర్థో మహాన్ శ్రీ చైతన్య మహాప్రభు మతమిదం తత్రాదరాహణాపరః. చూసారా ఇప్పుడు ఎంత ఆనందంగా అనిపిస్తుంది శ్లోక కంఠస్థం చేస్తే? చ
చెప్పినప్పుడు బాధగా ఉంటుంది, ఇదేంటి మాతాజీ ఇలాంటివి పెడుతున్నారు కానీ కానీ ఇప్పుడు ఎంత ఆనందంగా ఉంది, ఒకసారి కంఠస్థంగా అయిపోతుంది. సో ఆరాధయో భగవాన్ చైతన్య మహాప్రభు ఒక మిషన్ చాలా సింపుల్గా శ్రీ చక్రవర్తి ఎక్స్ప్లెయిన్ చేసేసుకున్నారని చైతన్య మంజుష్ట పుస్తకంలోని చైతన్య మహాప్రభు ఏమి ఇచ్చారు మనకి సూచన, ఆరాధయో భగవాన్ వ్రజేశ తన్యాస్. ఆరాధయో ఎవరిని ఆరాధించారు, భగవాన్. ఎవరా భగవాన్? వ్రజేశ తన్యాస్. ఎవరా వ్రజేశ? నంద మహారాజ్. ఎవరైతే వ్రజకి ఈశ బాస్, తన్య అంటే కొడుకు. ఆరాధయో భగవాన్ వ్రజేశ తన్యాస్. ఓకే, ఇంకా ధామం ఏదది గొప్ప ధామం? తద్ధామ బృందావనం, బృందావన ధామం. అన్నిటికైనా గొప్ప ధామం బృందావన్, అన్నిటికైనా పూజనీయులు కృష్ణుడు. అండ్ ఏ భావంలో పూజించాలి? రమ్య పాసి వ్రజవధు, వ్రజవధు ఒక భావంతోనే పూజించాలి. ఏ శాస్త్రం అన్నిటికైనా గొప్పది? ఏ శాస్త్రంలో ఉంది ఎలా పూజించాలని? శ్రీమద్ భాగవతం ప్రమాణ అమలం. అండ్ జీవిత తాలూక గమ్యం ఏంటి? ప్రేమ పుమరుతో మహాన్, ప్రేమతో, యాంత్రికంగా కాదు, భయంతో కాదు, అయ్యో మేము ఆయన్ని పూజిస్తే మా ఫ్యామిలీ అందరు క్షేమంగా ఉంటుంది అని కాదు, ప్రేమ, ప్రేమతోనే ఆయన్ని పూజించాలి. శ్రీ చైతన్య మహాప్రభు మతం ఇదం, ఇదే చైతన్య మహాప్రభు చెప్పి వెళ్ళారు, ఇంత చెయ్యండి చాలు మీ జీవితానికి అని ఆయన చెప్పారు. తత్రాధర నాపర, ఇంకేమీ లేదు తెలుసుకోవడానికి. సింపుల్గా మీకు ఏ ఫిలాసఫీ అర్థం అవ్వకపోతే ఈ నాలుగు అర్థం చేసుకోండి, బృందావన్, కృష్ణ, గోపికాలు, ఇంకేంటి భాగవతం, నాలుగు. ఈ నాలుగు మనం శరణాగతి తీసుకుంటే చాలు. లాస్ట్ లాస్ట్ కాదు, ఇంకో ఫోర్ ఉన్నాయి. పరమ ఉత్కర్ష తర్షిణి రాధారాణి, షీజ్ అ రిజర్వియర్. రిజర్వియర్కి ఏమంటారు? జలాశయ. ఓకే, సో రాధారాణి మధురమైన లీలల తాలూక జలాశయం అనమాట, సోర్స్ అనమాట, రిజర్వియర్ అనమాట, స్టోర్ హౌస్ అనమాట. సో దానికి ఒక కథ ఉంది కానీ చెప్పను, నిజంగా చెప్పను, నెక్స్ట్కి వెళ్ళిపోతున్నాను. జగశ్రేణి యశ, జగశ్రేణి యశ. రాధారాణి చాలా ఫేమస్ అనమాట, కృష్ణుడికైనా ఫేమస్. దానికి రుజువు చెప్పాలా? తులసిదాస్ ఒకసారి చెప్పారనమాట. తులసిదాస్ అంటున్నారు, అయోధ్యకి వెళ్తే అందరు ఏమంటారు? రామ్ రామ రామ జై జై శ్రీరామ్, జై జై శ్రీరామ్ అంటారు. మనము బాలాజీ తిరుపతికి వెళ్తే అక్కడ ఏంటి? గోవింద గోవింద అంటారు అందరు. కానీ వృందావనకి వెళ్తే రాధే రాధే. అదేంటి బాబు, బృందావన్ ఎవరు కృష్ణుని పట్టించుకో? అసలు చెట్ల పైన డివోటీస్ నోటి నుంచి అయినా ఎక్కడైనా రాధా కృష్ణ ఎవరంటే వాళ్ళకి తెలియదు. ఎవరు కృష్ణ? రాధారాణి. ఓ ఆ కృష్ణ ఎవరికైతే రాధారాణి ఇష్టపడతారో అతనైతే తెలుసు మాకు. తప్ప కృష్ణకి ఎటువంటి అక్కడ అసలు రెస్పెక్టే లేదు తనకి. రాధారాణి అక్కడ బాస్ అనమాట. తులసిదాస్ అంటున్నమాట, నిజంగానే ఆవిడ చాలా ఫేమస్, ఎక్కడ చూసినా ఆవిడదే రాజ్యం అనమాట. సో వృందావన్లో వాళ్ళు అంటారు వృందావనేశ్వరి కృష్ణ, రాధారాణి అక్కడ క్వీన్ ఆఫ్ వృందావన్, కృష్ణని ఎవరు పట్టించుకోరనమాట. సో రాధారాణి ఇస్ రియలీ ఫేమస్. జగత్ శ్రేణి యశ, అంటే ఎవరైతే మొత్తం జగత్తులో పవర్ఫుల్గా ఉన్న కృష్ణుడు రాధారాణి ఆధీనంగా ఉన్నారు, రాధారాణి చెప్పిన మాటలు వింటారు, రాధారాణికైనా. సో అందుకోసం మీరు ఎప్పుడైనా కృష్ణ అని ఎక్కడ వింటారా? రాధాకృష్ణ అంటారు, రాధా దామోదర్ అంటారు, రాధా శ్యాంసుని అంటారు తప్ప కృష్ణ అని ఎవరు పిలవరు. అంటే ఎవరికి ఏమి తెలియకపోయినా కూడా, ఊరికి నాస్తికులు కూడా అదే రాధాకృష్ణ అంటారు తప్ప ఎవరు కృష్ణ అని పిలవరు. అంటూ రాధారాణి చాలా ఫేమస్ అనమాట. అంటే రాధారాణి గురించి అందరు కృష్ణుని తెలుసుకున్నారనమాట. నెక్స్ట్ గురు స్నేహ, గురు స్నేహ. రాధారాణి ఇస్ వెరీ అఫెక్షనేట్ టు ద సుపీరియర్స్. మీకు ఆ కథ తెలుసా, ఎలా రాధారాణి చిన్నప్పుడు ఆ సఖీలందరితో వాళ్ళు ఇప్పుడు గర్ల్స్ ఏం ఆటలు ఆడుకుంటారు, ఆ బార్బీ డాల్స్తోని లేదంటే ఏదో వంట చేస్తూ, సో అలా వాళ్ళు ఏదో చేస్తూ ఉంటే అక్కడ దుర్వాసముని వచ్చారనమాట. దుర్వాసముని వచ్చినప్పటికీ వీళ్ళందరూ భయభ్రాంతులు, కానీ పిల్లలు కూడా తెలుసు దుర్వాసమునికి శ్రాపం ఇవ్వడం అంటే ఆయనకి చాలా ఇష్టం అనమాట. ఎప్పుడు కావాలంటే అందరికీ శపిస్తూ ఉంటారంటే మాకెందుకని అందరు పరిగెత్తు ఉంటే, రాధారాణి చక్కగానే ఆ బొమ్మలతోని ఏదో పాయసం లాగా తయారు చేసి చాలా వినయంతో ఇగో మీకోసం పాయసం తయారు చేశానని చెప్తే దుర్వాసముని యొక్క హృదయానికి ఎంతలాగా అది తాకిందంటే, ఇగో అమ్మాయి నేను ఒక ఆశీర్వాదం ఇస్తున్నాను, నీ చేతతో ఎవరైనా వంట తింటే వాళ్ళు చిరోకాలు బ్రతుకుతారు అని. అలానే కాదు, వాళ్ళు హెల్దీగా బ్యూటిఫుల్గా తయారవుతారు. అందుగురించి రాధారాణి పెళ్ళి అయినప్పుడుకైనా యశోదామాత రిక్వెస్ట్ చేసి ప్రతిరోజు రాధారాణి నేను అందగా పిలిపించేసి కృష్ణుడు కోసం వంట చేయమని ఆవిడ రిక్వెస్ట్ చేసి ఉంటారనమాట. సో గురు స్నేహ, అందరి మీద చాలా రెస్పెక్ట్ఫుల్గా ఉంటారనమాట. నెక్స్ట్ సఖీ ప్రణయిత వాస. రాధారాణి ఆవిడ సఖీలు కంట్రోల్లో ఉంటారు, ఆవిడ గట్టిగా ఆవిడ సఖీల్ని ఏం చెప్పలేరు. వాళ్ళ సఖీలు అన్నారు అనుకో, ఇగో రాధా ఈరోజు ఇక్కడికి వెళ్దామంటే సరే అయితే అక్కడికి వెళ్ళిపోదామా, సరే అయితే వెళ్దాం, ఇగో ఇక్కడ కూర్చోండి, ఇగో ఈరోజు ఈరోజు ఇలా చేద్దామంటే ఇలా,
ఎందుకంటే వాళ్ళ సఖీలు రాధారాణిని ఎంతగా ప్రేమిస్తారంటే రాధారాణి కంప్లీట్గా వాళ్ళ కంట్రోల్లో ఉన్నారు. వాళ్ళు ఏం తినమంటే తింటారు, వాళ్ళు కూర్చోమంటే కూర్చోరు, వాళ్ళు ఎక్కడ వెళ్ళమంటే వెళ్తారు, అలా కంప్లీట్గా వాళ్ళ కంట్రోల్. అది సాధారణ కదా, ఎవరైనా మనం చాలా ప్రేమిస్తే మనం వాళ్ళ కంట్రోల్లో అయిపోతాం. ఎందుకంటే వాళ్ళు మనకి తెలుసు వాళ్ళు మన శ్రేయో అభిలాష్, వాళ్ళు మనకి ఏం చెప్తే ఆ ప్రేమతో చెప్తున్నారని మనం కూడా వాళ్ళ దీంట్లో కంట్రోల్లో వచ్చేస్తాం. అలానే రాధారాణి ఈ సఖీలందరి కంట్రోల్లో ఉన్నారు. నెక్స్ట్ కృష్ణ ప్రియ ఆవాలి ముఖ్య. ఈ 6.8 మిలియన్ గోపీస్లోని ముఖ్యమైన 16,000 గోపీస్లోని ముఖ్యమైన 108 గోపీస్లోని ముఖ్యమైన చంద్రావళి రాధారాణి మధ్యలోని రాధారాణి ముఖ్య మోస్ట్ ఇంపార్టెంట్ గోపి అన్నమాట. వచ్చేసాం లాస్ట్ క్వాలిటీ. క్లాప్స్ ఇవ్వరండి, నేను కంప్లీట్ చేసేసాను కదా. ఓకే ఓకే, అంటే టైంలో కంప్లీట్ చేయలేదని ఇవ్వలేదా క్లాప్స్? కానీ చెయ్యలేనండి, ఎంత ప్రయత్నించినా కూడా 1 అవర్లో చెయ్యలేను. కానీ కూడా 12:30 కల్లా కంప్లీట్ చేసేసాను కదా లాస్ట్. లేదంటే నేను 5 ఎపిసోడ్స్ వరకు వెళ్తాను. నయం చాలా వరకు మిమ్మల్ని కాపాడుకున్నాను మీ అందరినీ. ఆశ్రవ కేశవ, ఇది లాస్ట్ క్వాలిటీ, ఇది మోస్ట్ సూపర్ క్వాలిటీ. ఎందుకంటే ఆశ్రవ కేశవ అంటే కేశవ కూడా ఎవరు నియంత్రణలో ఉంటారు. దాని రుజువు ఏంటంటే జయదేవ గోస్వామి అది ఆ శ్లోకం ఉంది కదా, దేహి తవ పాద పల్లవము దారం. రాధారాణిని కృష్ణుడు ఎంతలాగా ప్రేమిస్తారు, రాధారాణి నీ పాద పద్మాలు నా నెత్తి మీద నేను స్వీకరిస్తానని అలా చెప్తూ ఉంటారు. సో రాధారాణి చాలా చాలా కృపామయ్యి కాబట్టి చాలా కరుణ కలిగి ఉన్నారు. సో శ్రీల ప్రభుపాదుల ఒక కృప వల్ల మనకి రాధాతత్వంలో ఎంతో కొంత అవగాహన దొరికింది. లేదంటే అసలు మనకి తెలియే తెలియదు. ఇంకా కూడా ప్రపంచంలో చాలామంది ఉన్నారు ఎవరైతే కృష్ణుడిని డైరెక్ట్గా అప్రోచ్ చేస్తున్నారు, కానీ వాళ్ళకి ఇప్పటికీ కూడా అది తెలియదు. మనం ఇస్కాన్లో శ్రీల ప్రభుపాద యొక్క పుస్తకాల ద్వారా మనకి జ్ఞానం దొరికింది, రాధారాణి తప్ప మనకి ఇంకొక ఆశ్రయం లేదని. అండ్ రాధారాణి యొక్క దయా వల్ల, లేదంటే రాధారాణి కృప లేకపోతే హరే కృష్ణ మహామంత్రం కూడా మనం జపం చేయలేము, రాధారాణి కృప లేకపోతే మన భక్తులు ముందుకు వెళ్ళలేము, రాధారాణి కృప లేకపోతే మన యాత్రలకి వెళ్ళలేము, అంతా ఈ రాధారాణి యొక్క కృపాయి. సో ఈరోజు ఈ రాధారాణి యొక్క ఆవిర్భావించిన రోజు మనస్ఫూర్తిగా మనం శ్రీమతి రాధారాణిని వేడుకోవాలి. అమ్మ తల్లి అంటే దయతో కలిసి ఉంటారు, మదర్స్ ఒక నేచర్ అలానే ఉంటారు. ఇంతవరకు నేను చేసిన అన్ని తప్పుల్ని క్షమించి నాకు మంచి భక్తులుగా తయారు చేయండి అమ్మా, నన్ను నాలో మంచి గుణాల్ని నేను పెంచుకోవాలి, నేను మంచిగా భక్తి చెయ్యాలి, మీకు కృష్ణుడికి నచ్చిన మార్గంలో వెళ్ళాలి, నేను చేసిన సేవ కూడా గురువుల్ని సంతోషపరచాలి, నాకు ఎప్పుడూ మిథ్య అహంకారం రాకుండా వినయంగా నేను భక్తులు ముందుకు వెళ్ళి గోలోక ధామాన్ని చివరికి మీ సేవలో చేరే అవకాశం నాకు ఇవ్వండి అని ప్రార్థిస్తూ మనం ఇక్కడే ముగిస్తాము. బృందావనేశ్వరి రాధారాణికి, జగద్గురు శ్రీల ప్రభుపాదికి, దామోదరికి కూడా జై చెప్తాం, లేదంటే ఫీల్ అయిపోతాం. రాధా దామోదర్కి, జగన్నాథ్ బలదేవ సుభద్ర మహారాణికి, గోనితాయికి. ఇప్పుడు చెప్పలేదు అనుకోండి, రేపు మళ్ళీ మన పని చూస్తారు. రాధాష్మి రోజు ఆవిడని పొగిరేసి నన్ను మర్చిపోయారా, ఇప్పుడు చెప్తాను మీ పని. కృష్ణ 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 Krishna 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 lage sab Krishna 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 lage sab Krishna Krishna